మరి ప్రభు అయిన యేసు నామమున మీ అందరికీ శుభములు. ప్రభు ఈరోజు ఈ యొక్క నవంబర్ 13వ తారీఖు రెండవ ఆదివారము పునరుత్థాన దినము దేవుడు మనల్ని ఈ యొక్క లోకంలో సజీవులకు లేపించి ఆయన తన స్వరక్తం ఇచ్చి కొనుక్కొని ఆయన పరిశుద్ధులుగా జీవించడానికి పరిశుద్ధులకు కావాల్సిన ఆహారము, నీతిమంతులకు కావాల్సిన ఆహారము, దేవుని బిడ్డలకు కావాల్సిన ఆహారము కదా. మనందరికీ తెలుసు పిల్లలకి ఏం ఆహారం కావాలి తెలుసు కదా, పెద్దవాళ్ళకి ఏం ఆహారం కావాలి తెలుసు, స్త్రీలకు ఏం ఆహారం కావాలి మేకప్ కదండి, అట్లాంటివి అనేకమైన అనమాట. సో అనేక ఆహారాలు ఉన్నట్టుగా మరి ఆత్మకు కూడా ఆహారం ఏమిటి, వాక్యమే కనుక. సో ఆ వాక్యాన్ని దేవుడు సమృద్ధిగా ఇచ్చినప్పుడు దీంతో మనం బలపడతాం కనుక. మరి ఈ యొక్క సమయంలో మనము ఈ యొక్క వారం, ఇది రెండో వారం కనుక, పోయిన వారం ఒక అంశాన్ని ప్రారంభించాం. ఆ అంశం ఏమిటంటే బైబిల్లో ఉన్న నాలుగు ఆ యొక్క గ్రేట్ ప్రేయర్ మీటింగ్స్, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న నాలుగు గొప్ప ఆ యొక్క ప్రార్థనా కూడికలు కనుక. దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం కూడా ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ప్రార్థనా కూడికలు, దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా ఈ యొక్క వాక్యంలో ఫోర్ గ్రేట్ ప్రేయర్ మీటింగ్స్ అని బైబిల్లో ఉంది. సో ఈ యొక్క మొదటిది నేర్చుకున్నాం. ఈరోజు రెండవ ప్రేయర్ మీటింగ్ నేర్చుకునేటప్పుడు నేను ఒక విషయం చెప్తాను. ఒకసారి క్రిస్టియన్స్ అంటే ఈ లోకంలో వాళ్ళకు ఏమి, వాళ్ళ దేంతో నిచ్చేస్తారండి, ఒకటి సిల్వ కదండి, రెండవది వాళ్ళు క్రిస్టియన్స్ని అన్యులు ఎక్కడికైనా వెళ్తుంటే ఒకవేళ చేతిలో బైబిల్ ఉంటే వాళ్ళు ఆదివారం కనిపిస్తే మీరు ప్రేయర్కి వెళ్తున్నారా అంటారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ప్రేయర్కి వెళ్తున్నారా అంటారు. ప్రేయర్కి వెళ్తున్నారా అంటే యాక్చువల్గా వాళ్ళు ఆ ప్రేయర్ అనే మాట ఎంత ఇచ్చేస్తారంటే మనం ప్రేయర్ గురించే భయ చర్చికి రాము. మనము ఇక్కడ ఆరాధన చేయడానికి వస్తాము, అర్పణలు ఇవ్వడానికి వస్తాము, సాక్ష్యాలు చెప్పడానికి వస్తాము, ఇక్కడ బైబిల్ స్టడీ చేయడానికి వస్తాం, వెరీ డిఫరెంట్, ఎన్నో చేస్తాం. కానీ లోకం ఏమంటారు తెలుసా, క్రిస్టియన్స్ ఎక్కడికి వెళ్తున్నారు, ప్రేయర్కి వెళ్తున్నారు అంటున్నారు. ఎంత ఆ యొక్క ఇంప్రెషన్ ఈరోజు భూమి మీద మంచిగా ఉంది. వేరే వాళ్ళు హిందువులు వెళ్తుంటే పూజ చేయడానికి వెళ్తున్నారు, ముస్లిమ్స్ వెళ్తే వాళ్ళు నమాజ్ చేయడానికి వెళ్తున్నారు, ఎవరైనా డిఫరెంట్. కానీ క్రిస్టియన్స్ అందరూ ప్రేయర్కి వెళ్తారని లోకం అనుకుంటుంది. ఎంత పిచ్చి లోకము, ఎంత అవలాగాళ్ళు పాపం కదండి. అంత అవలాగాళ్ళని ఎవరు చేశారు, మనమే. చర్చికి ప్రేయర్కి వెళ్తున్నారు అనుకుంటున్నారు కనుక చాలామంది చర్చికి వెళ్ళే వాళ్ళు ప్రేయర్ చేయరు ఈరోజు తెలుసా అండి. కానీ లోకం మాత్రము ప్రేయర్కి చేస్తుంది అనుకుంటుంది. కనుక ఈ విషయాన్ని చెప్తున్నాను, క్రిస్టియన్స్ అంటే ప్రేయర్. కనుక ఒకళ్ళు ఒక షిప్లో వెళ్తున్నారు, క్రిస్టియన్స్ చాలామంది వెళ్తున్నారు, అందరు క్రిస్టియన్స్ ఎక్కువ మాట కదా, ఏదో క్రిస్టియన్ కంట్రీలోంచి వాళ్ళు ఓడలో వెళ్తున్నారు. మరి ఇప్పట్లో అప్పట్లాగా ఏరోప్లేన్లు ఏరోప్లేన్ లేవు, సముద్రాలు దాటాలంటే ఓడలే వాడేవాళ్ళు, వాళ్ళు పడవలు వాడేవాళ్ళు. అట్లా ఓడలో వెళ్తూ ఉన్నారు, వెళ్తూ ఉంటుంటే ఆ యొక్క మధ్యలో ఒక సైక్లోన్ వచ్చింది. సైక్లోన్ ఏం లోను, బ్యాంక్ లోను కాదు, సైక్లోను. కనుక సైక్లోన్ వస్తే, సైక్లోన్ అంటే ఏంటి, తుఫాను. ఆ తుఫాన్లో వెళ్తుంటే ఏం చేస్తారని, తుఫాన్లో వస్తే వాళ్ళు ప్రయత్నం చేస్తారు, లంగరేస్తారు, తెరలు లేపుతారు. అప్పట్లో షిప్స్, ఇప్పుడు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కంట్రోల్ చేయకపోతే ఏమవుతుందంటే ఆ పడవ ఓడ బోల్తా కొడుతుంది, అందరూ సచ్చేరుకుంటారు నీళ్ళలో మునిగి. కనుక ఆ యొక్క పడవలో వెళ్తున్నప్పుడు వాళ్ళంతా క్రిస్టియన్స్ ఎక్కువ, వాళ్ళు ఏం చేశారంటే అది కంట్రోల్ కావట్లేదు, నావికుడు క్యాప్టెన్ చెప్తున్నా సరే. వాళ్ళు ఎప్పుడూ కూడా అందరూ కూడా కష్టాల్లో, అందరూ సమస్యలు, అందరూ ప్రమాదాల్లో ఏం చేస్తారంటే దేవునికి మొక్కుతారు కదా, దేవుణ్ణి అడుగుతారు. వాళ్ళు క్రిస్టియన్స్ కనుక ఆ గ్రూప్ అంతా ఏం చేశారంటే మనం ప్రార్థన చేద్దామని చెప్పి వాళ్ళు ప్రార్థనకు పోరు, ఎందుకంటే భయం ఆందోళన ఎక్కువైపోతుంది కనుక ప్రార్థన చేద్దామని చెప్పి వాళ్ళందరూ ఆ షిప్లో ప్రార్థనకు వాళ్ళు కూడుకుంటుంటే ఒకడిని అడిగారు, ప్రార్థన నేను రాను అంటున్నాడు వాడు. ప్రార్థన నేను ప్రార్థన రాను, ఎందుకంటే నాకు ప్రార్థనే రాదన్నాడు వాడు. సరే క్రిస్టియనే కానీ ప్రార్థనే రాదు, నేను ప్రార్థనకు రాను. కాదురా రారా బాబు, ప్రార్థన అందరం చేస్తే దేవుడు మర్ర ఇంటి షిప్పు మునిగిపోకుండా చచ్చిపోకుండా ఉంటా మనం బతుకుతాము అని చెప్తే వాడు క్లియర్గా చెప్తున్నాడు నాకు ప్రార్థన రాదు అన్నాడు. నేను మరి ఎన్ని ప్రార్థన ఎప్పుడూ చేయలేదన్నాడు. మరి నేను 15 ఏళ్ల నుంచి ప్రార్థన చేయట్లేదు అన్నాడు వాడు. వాడితో బతుకుతున్నాడు, 15 ఏళ్ల నుంచి కూడా నేను ప్రార్థన చేయట్లేదు, నాకెట్లా వస్తుందంటే అరే ఎట్లా కాదు రా అని చెప్పి గుంజుకొని వచ్చి సరే నేను ఉండునన్న ప్రార్థనలో. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రార్థన చేస్తుంటే వాడి వంతుకు వచ్చింది, వాడు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు, ఓ దేవా నేను 15 ఏళ్ల నుంచి ఎప్పుడు ప్రార్థన చేయలేదు, ఐ హావ్ నాట్ ప్రేడ్ ఫర్ 15 ఇయర్స్. 15 ఏళ్ల నుంచి నాకు ప్రార్థన చేసినట్టు కూడా గుర్తులేదు, ప్రార్థన చేసినట్టు గుర్తులేదు. దేవా ఈ తుఫాను తగ్గించు, ఈ తుఫాను తీసివేసేయి, నా ప్రార్థనకు జవాబు ఇయ్యి, నా అమ్మ మీద ఒట్టు మా తల్లి మీద ఒట్టు, మళ్ళీ 15 ఏళ్ళు నేను చెయ్యి అన్నాడండి. 15 ఏళ్ళు నేను బాధ పెట్టాను నేను, ఇగో వీళ్ళు నన్ను ఎప్పుడు పడుతున్నారు కనుక చేశాను అని. సో ఈ ఒక చిన్న ఈ యొక్క హాస్యాస్పద జోక్లో మీరు ఏం గ్రహించాలంటే
క్రిస్టియన్స్ ప్రార్థన చేయట్లేదు. క్రిస్టియన్స్ ప్రార్థనకు వెళ్ళరు, అందరు కాదులేండి. క్రిస్టియన్స్కి ప్రార్థనలో విశ్వాసం లేకుండా బ్రతుకుతూ ఉంటే, లోకమేమో క్రిస్టియన్స్ ప్రార్థన చేస్తారు అనుకుంటూ ఉంటే, ఈ యొక్క బైబిల్ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఈ బైబిల్లో 221 ప్రార్థనలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 221 ప్రార్థన. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. బైబిల్లో 221 ప్రేయర్స్ ఉన్నాయి. దాంట్లో పాత నిబంధనలో 179 179 ప్రార్థనలు ఉన్నాయి. కొత్త నిబంధనలు ఇంకా మిగిలితే ఎన్నైతే? 42. సో 179 ప్లస్ 42 ఈక్వల్స్ టు 221. 221 ప్రార్థనలు బైబిల్లో ఉన్నాయి. సో 221 ప్రార్థనలు ఉన్నాయంటే బైబిల్ ఏం చెప్తుంది? ప్రార్థన మెయిన్ సబ్జెక్ట్. మీరంతా చదువుకున్న వాళ్ళే, చదువుకున్న వాళ్ళు వదిలేసేయండి. కనుక మనం చదివితే ఏ దేంట్లోంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయో స్టూడెంట్స్ ఈరోజు ఏం చేస్తారు? తెలుసుకుంటారు. స్టూడెంట్స్ అందరికీ తెలుస్తుంది కదా, కానీ ఫస్ట్ నారాయణ చైతన్య వాళ్ళకి అందరికంటే ఎక్కువ తెలుస్తుంది. అది హల్లెలూయా, వద్దు మనకల. కనుక వాళ్ళకు ముందే తెలుస్తుంది. సరే, ఏ క్వశ్చన్స్ అంటే ఏ పోర్షన్ ఎక్కువ ఉందో దాంట్లోంచి వస్తుంది. సో దేవుడు 221 ప్రేయర్స్ ఇచ్చాడంటే బైబుల్లో ఇది ఇంపార్టెంట్ సబ్జెక్టు, ఇది మీరు నేర్చుకోవాలి, ప్రార్థన మీరు చెయ్యాలి, ప్రార్థనే సంఘాన్ని కడుతుంది, ప్రార్థనకే నేను జవాబిస్తాను, ప్రార్థన ఇది ఆయుధము, శక్తి ఇది, ప్రార్థనలో సమస్తం ఉంది, ప్రార్థనకు మీ జీవితాలను సమర్పించుకోమని చెప్పాడు దేవుడు. ఇది బైబుల్ చెప్తున్నది. సో ఈరోజు ఈ బైబుల్కి భిన్నమైన ప్రార్థనలు, దొంగ ప్రార్థనలు, ఆ యొక్క వ్యాపార ప్రార్థనలు, ఆ తర్వాత మత ప్రార్థనలు ఈరోజు దానికి తయారైనవి. డూప్లికేట్ ఎప్పుడు ఉంటుంది కనుక అట్నే తయారు. అయితే మనలాంటి సంఘాల లాగున కాకుండా మన ప్రార్థన జీవితాలను కట్టుకోవటానికి ఈ సమయంలో మనము 4 ప్రార్థనలు బైబిల్లో గొప్ప ప్రార్థన. పోయిన వారం ఒకటి చూసాం, ఈరోజు 2 అపొస్తల కార్యం 4 అధ్యాయం తీద్దాము. అపొస్తల కార్యము 4 అధ్యాయం తీసి, అపొస్తల కార్యం 4 అధ్యాయం తీస్తే అక్కడ ప్రారంభ మాటలు, యాక్ట్స్ అనే యొక్క బుక్, ఇది ఎక్కడ ఉంటుంది? కొత్త నిబంధనలో 5 పుస్తకం. మత్తయి, మార్కు, లూకా, యోహాను దాటంగానే అపోస్తుల కార్యములు. దేవుడు ఏర్పాటు చేసుకున్న 12 అపోస్తులు అంటారు. యేసుప్రభు ప్రధాన శిష్యుల్లో 12, చాలామంది శిష్యులు ఉన్నారు. ప్రధానంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు అపోస్తులు. ఆ అపోస్తులు 12 వాళ్ళు చేసిన కార్యాలని చెప్పి రాయబడ్డ ఈ పుస్తకంలో 4 ఫోర్త్ చాప్టర్. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులు, దేవాలయ అధిపతి, సద్దూకాయలను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతుల్లో నుండి పునరుత్థానం కలిగిన ప్రకటించి చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలత్కారంగా పట్టుకొని సాయంకాలమైన మరునాటి వరకు వారిని కావల్లో ఉంచిరి, వాక్యం విని వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. ఒక 4 వచనాలు చదివాను. ఇది ప్రార్థన కాదు, ఈ 4 అధ్యాయంలో ప్రార్థన ఉంది. ఎక్కడుంది ప్రార్థన చూడండి, ఆ యొక్క 23 వచనం నుంచి ఉంది. అక్కడ ఈ యొక్క నేను చెప్తున్న ఈరోజు ప్రార్థన అపొస్తల కార్యం 4 23-31 వరకు ఉందండి. ఆ ప్రార్థన ఇప్పుడు నేను చదవటం కుదరదు, కానీ మీరైతే గుర్తుపెట్టుకోండి. ప్రారంభ మాటలు వారు విడుదల నుండి తమ సోదరులకు వచ్చి ప్రధాన యాజకులు, పెద్దలు తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలిపిరి. 23 వచనం అయిపోయింది. 24 వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. అంటే వాళ్ళంతా కలిసి ప్రార్థన చేస్తారు. ఏమని చేశారు? నాతాని ఆకాశాన్ని, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తను కలిగజేసావు, అనిజన్లు ఏలల్లరి చేస్తున్నారు అని చెప్పి 29 వచ్చారు. ప్రభువా, ఈ సమయం మందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుతా, నీ పరిశుద్ధులను యేసునామం ద్వారా సూచక్రియలు మాత్కాలను చేయటకు నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యం బోధించినట్లు అనుగ్రహించము. వారు ప్రార్థన చేయగా, ప్రార్థన ఇక్కడ ఎండ్ అయిపోయిందండి. బైబిల్ చెప్తుంది ఒక చిన్న భాగంలో ఒక ప్రార్థన ఉంది అపొస్తలుల కార్యం 4 ఈ యొక్క భాగంలో. ఈ యొక్క సెకండ్ ప్రేయర్ మీటింగ్ ఆఫ్ ద బైబిల్, ఏ గ్రేటెస్ట్ ప్రేయర్ మీటింగ్, ఒక గొప్ప ప్రార్థన కూడిక. కనుక ప్రార్థన కూడిక అంటే ఇక్కడ కూడిక అన్నప్పుడే తెలుస్తుంది మనందరి బ్రతుకుల్లో ప్రార్థన ఉండాలి కదండి. ప్రార్థన ఇట్లా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి కదండి, మనందరం కూడా వ్యక్తిగతంగా ఎవరి ప్రార్థన వాళ్ళు చేసుకోవాలి. మరి ప్రార్థన ఎవరికి వాళ్ళు చేసుకోవడమో దేవుడిచ్చిన ఒక కృప కనుక మనం చేసుకోవాలి వ్యక్తిగా. ఎంతమంది చేసుకుంటారు ప్రతిరోజు ప్రార్థన కదా? ఒక టీచరు, ఒక సండే స్కూల్ టీచరో, లేకపోతే బయట ఎవరు అడిగి, నువ్వు బాబు ప్రార్థన చేస్తావండి చేస్తావండి, మరి చేసుకుంటూ చేస్తావు, ఎన్నిసార్లు చేస్తావు? 3 ఎందుకు 3 అంటే 3 తింటావు కాబట్టి. ఐ ఈట్ 3 సో ఐ ప్రే. సో చాలామందికి ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన, తిండికో దేనికో చేసుకుంటారు. సో మొత్తానికి అయితే వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. ఇక సంఘంలో ఉన్న మీరందరూ ఒకసారి ప్రశ్న వేసుకోండి, అసలు నా లైఫ్లో ప్రేయర్కి ఏదైనా టైం ఉందా? ఉంది, కానీ మోస్ట్ ఇర్రెగ్యులర్గా ఉంటుంది, ఎప్పుడు రెగ్యులర్గా ఉంటుంది అది చాలా. మరి దానికి మరి అలాగే నువ్వు ప్రార్థన చేయలేకపోవడానికి కారణం ఏంటి? నువ్వు కాదు, నువ్వు కాదు, గుర్తుపెట్టుకోండి, హ్యాపీగా ఉండండి కదా, నువ్వు కాదు. ఆ తర్వాత ఈ లోకములో ఆ యొక్క నీ పేరెంట్స్ కాదు, సంఘం కాదు, ఎవరూ కాదు, ఇటు ఎవరు కారణం. నువ్వు ప్రార్థన చేయకపోవటానికి కారణం ఏంటి తెలుసా? అపవాది. ద మోస్ట్ డేంజరస్ ఎనిమీ ఆఫ్ ద ప్రేయర్ ఈజ్ సాటన్. కనుక సైతాను ప్రార్థన చేయనీయాడు, గుర్తుపెట్టుకో.
నిన్ను నువ్వు అనుకుంటావు మంచిదే, కానీ నిన్ను చేయకుండా అడుగుంటుంది సైతాన్. సో సైతాన్ ఎవరిని కూడా ప్రార్థన చేయడానికి ఒప్పుకోడు కనుక వాడు. మరి అలాగునా నీ వ్యక్తిగత ప్రార్థన ఉండటం చాలా మంచిది. రెండో ప్రార్థన కుటుంబ ప్రార్థన, ఓన్లీ ఫ్యామిలీ. కనుక పక్కింటి వాళ్ళు మన ఇంట్లోకి ఏం రారు ప్రేయర్కి, మనం ఎవరిని పిలవం, మన ప్రార్థన మనం చేసుకుంటాం. కనుక సెకండ్ది ఫ్యామిలీ ప్రేయర్. ఎన్ని కుటుంబాల్లో ఈరోజు ఫ్యామిలీ ప్రేయర్ ఉందండి, మీరు ఆలోచించుకోండి. కుటుంబ ప్రార్థన ఎన్ని కుటుంబాల్లో ఉందో ఆలోచించుకోండి. ప్రతిరోజు ఒక సమయంలో ప్రార్థన చేసుకుంటున్నారా మీరు? చాలా సంతోషం, చేసుకోండి. అది లేకపోతే మీరు కొన్ని రోజులకు క్రైస్తవ ఐడెంటిటీ కూడా ఉండదు మీకు. మిమ్మల్ని ఇంకా క్రైస్తవులుగా కూడా దేవుడు గుర్తించాడు, సమాజం గుర్తించదు. దిగజారిపోతారు ఫ్యామిలీస్లో, అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో ఫ్యామిలీ ప్రేయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది కూడా ఇక మూడోది ఫ్యామిలీ ప్రేయర్ తర్వాత బైబిల్ చెప్తుంది చర్చ్ ప్రేయర్, సంఘ ప్రార్థన. సో కనుక ఈరోజు నేను చెప్తుంది వ్యక్తిగత ప్రార్థన చేశారు ఈ బైబిల్లో. ఎవరు వెళ్ళి చేశారు? హన్నా వెళ్ళి కదండి, ఆయన భార్య ఆమె భర్త ఎల్కానా, ఆమెకు పిల్లలు లేరు. ఆమె కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, లోతైన డీప్ దేవుణ్ణి కదిలించేసింది సింహాసనాన్ని. అలాంటి ప్రార్థన వ్యక్తిగతంగా చేసుకుంది హన్నా. ఈ బైబిల్లో వ్యక్తిగతంగా ఎంతోమంది చేసుకున్నారు. యాకోబు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన వ్యక్తిగత ప్రార్థన చేసుకున్నాడు. తన భార్యని పిల్లలందరినీ కూడా ఒక రేవు అంటే ఆ యొక్క కాలువ లాంటిది దాటించి, మీరు అవతల ఉండండి నేను అవతలకు పోతానని పోయి రాత్రి అంతా వ్యక్తిగతంగా ప్రార్థన చేశాడు. యాకోబు తెల్లారి వరకు ఏమయ్యాడు? ఆయన ఒక కంట్రీ అయ్యాడు, ఇస్రాయల్ అయ్యాడు. గొప్పగా బైబిల్లో ఉన్న వ్యక్తిగత ప్రార్థనలు, దావీదు ప్రార్థన. సో అలాగనే కుటుంబ ప్రార్థనలు కూడా ఈ బైబిల్లో ఉన్నాయి. బైబిల్ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఈరోజు ఈ యొక్క ప్రార్థన వ్యక్తిగత కుటుంబం కాదు, ఇది సంఘముగా చేసిన ప్రార్థన. సో ఈ యొక్క సంఘ ప్రార్థన బైబిల్లో రాయబడ్డప్పుడు ఈ యొక్క 4:23-31 వరకు ఉన్నాయి. ఈ ప్రార్థనలో నేను ఈరోజు 3 సంగతులు చెప్పాలనుకుంటున్నాను. దేవుడు నాకు రివీల్ చేసింది అనుకోండి, ప్రార్థనకు ముందు ఏం జరిగింది కనుక అందు గురించి 4:1 చదివించాను. యేసుప్రభు శిష్యులు వాళ్ళు ఒక అద్భుతం జరిగించారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది వాళ్ళ ద్వారా. ఏమిటి అంటే వాళ్ళు దేవాలయానికి వెళ్తున్నారు, అది 3 ఉంటుంది. శృంగారమైన దేవాలయం వెళ్తున్నప్పుడు అక్కడ దేవాలయం ఎదురుకు ఒక కుంటివాడు ఉన్నాడు. వాడు పుట్టినప్పటి నుంచి కుంటివాడే. వాడు ఏం చేస్తున్నాడు? అడుక్కుంటున్నాడు. అడుక్కుంటుంటే అందరూ బిచ్చమేస్తున్నారు. పేతృవ్యూహాలు కూడా వెళ్తూ ఉంటే లోపలికి, వెంటనే వాడు వాళ్ళ వైపు చూస్తే పేతృవ్యూహాలు చూసి, మా దగ్గర ఏమి లేవురా బాబు, కానీ మాకు కలిగి ఉందే మీకు ఇస్తామన్నారు. వాడు అలాగని చూస్తున్నాడు, ఏమిస్తారా అని కదండి. వాళ్ళు శిష్యులు, వాళ్ళ దగ్గర ఏమి కూడా లేవు కనుక వాడిని మాకు కలిగి ఉన్నాం ఇస్తామని చెప్పి ముందుకెళ్ళి వాడిని చేపట్టుకొని ఏసునామను లేచి నడువు అన్నారు. అంతే, ఒక్కసారి వాళ్ళు లేచి దిగ్గున నడిచి గంతులు వేసుకుంటూ మందిరంలోకి వెళ్ళే వరకు మొత్తం మందిరంలో అక్కడ వచ్చిన ప్రజలందరి మధ్యలో షాక్. ఏంటి కుంటోడు నడిపి, ఎవరు నడిపించారు? పేతృవ్యూహాన్. పేతృవ్యూహాన్లు ఎవరు? వాళ్ళు సద్దుకలు కాదు, పరిశీలు కాదు, శాస్త్రులు కాదు, ప్రధాన యాచకులు కాదు, ఒక ప్రభు ఏమీ లేదు, ఆర్డినరీ పీపుల్ వాళ్ళిద్దరు. పేతృవ్యూహాన్ లేసు ప్రభు వెంబడి తిరిగిన వాళ్ళు, ఇల్లు ఆయన వెంబడి తిరిగిన వాళ్ళు కదా. అలాగే నా వీళ్ళిద్దరు వెంటనే గందరగోళం స్టార్ట్ అయింది. నడిచాడా, నిజంగా నడిచాడా అని కదా, ఒక్కొక్కడు వచ్చి కాలు పట్టుకొని చూసింటారు ఇట్లా ఇట్లా అనగా, ఒక మొత్తం గందరగోళం అయిపోయింది. వాళ్ళు లేచి ఒక్కసారి నడిచే వరకు చివరికి జనులంతా దేవాలయ ప్రాంతంలో కూడుకున్నారు. కూడుకోగానే పేతృవ్యూహాల్లో ఆగిపోయి ఏం చేశారంటే, వాళ్ళు దేవాలయంలోకి వెళ్ళేది ఇంకేం చేయలేదు, ఆ పబ్లిక్ అంతటినీ వాళ్ళు గ్యాదర్ అవుతుంటే అడ్రస్ చేశారంటే, వారితో మాట్లాడలేమని మాట్లాడారంటే, చూడండి మీరు అందరు కూడా మా వైపు చూస్తున్నారేంటి, మేము ఎట్లా చేసాము ఇదని చెప్పి, అది మా శక్తిని బట్టి కాదు అని చెప్పి వాళ్ళు దీన్ని ఆసరా చేసుకొని సువార్తను ప్రకటించారు. ఏమని ప్రకటించారు? ఇతడు లేచి, ఇతడు బలమునంది, అతని కాళ్ళు కీళ్ళు మోకాళ్ళు చీలమండలు అన్నీ బలమై లేచి టెంపుల్లోకి ఎట్లా వచ్చాడంటే, అది మా శక్తి కాదు అని చెప్పి వాళ్ళు ఏసు అనే ఒక దేవుడు, ఏసు అనే రక్షకుడు, ఏసు అనే మా బోధకుడు, ఏసు అనే మా గురువు, ఏసు అనే దేవుడు పంపిన మెస్సయ్య ఇతన్ని లేపి నడిపించాడు కొంటివాడిని అని చెప్పి వాళ్ళు కొంత సువార్త పడింది. 3 క్లియర్గా ఉంటుంది కనుక అలాగున వాళ్ళందరికీ యేసుక్రీస్తుని సువార్తను ప్రకటించారు. ప్రకటిస్తుంటే ఏమైంది, ఇంకా జనులు చాలామంది ఏమో జరిగింది జరిగిందని వచ్చారు. అలాగున సాయంత్రం అయిపోయే వరకు, లేకపోతే ఆ టైము ఆ యొక్క మధ్యాహ్నం 3 ఉంది కదా అక్కడ, ఆ టైం నుంచి అంటే ఈవినింగ్ అయిపోతుంది త్వరగా, అలాగున సాయంత్రం అయ్యే వరకు ఈ విషయం తెలిసి శాస్త్రులు, పరిసయ్యులు, కొత్త మతాధికారులు, ఆ తర్వాత క్యాప్టెన్ అంటే ఆ టెంపుల్కి సంబంధించిన ఒక రోమన్ మిలిటరీ లేకపోతే పోలీస్ ఆఫీసర్ ఆయన కూడా వచ్చేసాడు వాళ్ళ దగ్గరికి. అందరూ వచ్చేసారు. ఎందుకు వచ్చారంటే గలిబిలి జరుగుతుంది, ఏంటో జరిగింది జరిగింది జరిగిందని. మొన్న మనము లాస్ట్ మంత్ అనుకుంటా
గుజరాత్లో మోర్బీ అనే ఒక నది మీద ఒక బ్రిడ్జ్ ఉంటే ఆ బ్రిడ్జ్ కూలింది. అది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టిన కాలం, మన రిపేర్ చేశారు. ఇవిడకు 12 లక్షలు ఇచ్చారట, అది పోయింది ఎట్టిపోయింది తెలీదు. అది రిపేర్ అయితే సరిగ్గా చేయలేదు. దాని మీద మన చచ్చిపోయినప్పుడు ఏం చేశారండి, ఆ యొక్క మోర్బీ ఆ నది దగ్గర ఆ యొక్క గుజరాత్లో జనులంతా అక్కడికి వస్తున్నారు. చచ్చిన శవాలు కదండి, ఆ గాలాడక ఊపిరాడక నీళ్ళలో పడిపోయి గందరగోళమైతే అది ఇండియా అంతా వైరల్ అయిపోతే అక్కడికి మొదట్లో గుజరాత్లో ఉన్న అధికారులు వెళ్ళి ఉంటారు, గుజరాత్లో ఉన్న మంత్రులు వెళ్ళారు, గుజరాత్లో ఉన్న పెద్ద పెద్ద సీఎం కూడా వెళ్ళాడు, లాస్ట్కి మోడీ కూడా వెళ్ళాడు కదండి, మోడీ గారు కూడా. సో ఏదైనా ఒకటి జరిగినప్పుడు న్యాచురల్గా వెళ్తారు అక్కడికి. ఈ బైబిల్ కూడా చెప్తుంది, ఈ కుంటివాడు లేచి నడిస్తే ఆ విషయం గందరగోళం అయిపోయింది. ఇట్లా కాదు కనుక యేసు ప్రభువు ఆయన చేశాడు, ఆయనతో ఆగిపోయింది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన శిష్యులు కూడా చేయడం మొదలుపెట్టినప్పుడు అది మతాధికారులకు చాలా కోపాన్ని తీసుకొచ్చింది. ఎందుకనంటే వాళ్ళు ఈ యొక్క నామాన్ని అణిచివేయాలని, యేసు నామాన్ని, యేసు అనే నామాన్ని తుడిచివేయాలని, యేసు అనే నామాన్ని ఇంకెట్టే పరిస్థితుల్లో ఎవరికి ప్రకటించకూడదని చెప్పి వాళ్ళు తీర్మానం చేసుకొని, ఇదిగో యొక్క 4వ అధ్యాయంలో మొదటి వచనంలో ఇందాక చదివాను కదా, వారు ప్రజలతో మాట్లాడుతుండగా ఎవరు, పేతురు యోహాన్లు ప్రజలతో ఏం మాట్లాడారు, ఇది యేసుకు చేసిన కార్యం, యేసు నమ్ముకోండి, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, అద్భుతాలు సూచక్రియలు మాతకార్యాలు చేయగలిగినవాడు ఆయనే అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉండగానే వాళ్ళు వచ్చారండి. ఎట్లా వచ్చారండి చూడండి, యేసును మృతుల్లో నుంచి లేపి నాకు జ్ఞానం ప్రకటిస్తుండగా వాళ్ళు ఆ యొక్క కలవరపడి వారి మీదకి వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు కనుక. ఆవిడ తర్వాత ఏం చేశారు, బలత్కారంగా పట్టుకున్నారు, అంటే వాళ్ళ మీద చేతులు వేసి కొట్టారు కూడా. సాయంకాలం అయిపోయింది కనుక జైల్లో పెట్టేసేసారు. జైల్లో పెట్టేసేసినాక వాళ్ళు జైల్లో నుంచి ఆ రాత్రి అంతా ఉన్న తర్వాత బైబిల్ చెప్తుంది, ఈ పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళు జైల్లో పెట్టిన తర్వాత రాత్రి తెల్లవారింది, తెల్లవారినాక మళ్ళీ అధికారులందరూ వచ్చారు, మళ్ళీ సమకూర్చారు మీటింగ్ని. సన్హెడ్రిన్ సభ అంటారండి, యూదుల యొక్క ఒక ముఖ్యమైన మత సంబంధమైంది. మన భారతదేశంలో పార్లమెంట్ ఉంటుంది, అన్ని దేశాల్లో పార్లమెంట్ ఉండాలని ఏమి లేదండి. మన రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉంటుంది కదండి, అసెంబ్లీ అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో ఉండదు, డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. అలాగనే మతాధికారులు, యూదుల మతాధికారులు కూడుకొని మత ఆ యొక్క అధికారి ఆ యొక్క నడిపించే సభను సన్హెద్రిన్ సభ అంటారు. దాంట్లో కొంతమంది మెంబర్స్ ఉంటారు, వాళ్ళంతా కూడుకొని ఏం చేశారంటే, మన దగ్గర అంటారు ఊర్లో పంచాయతీ పెడితే ఎవరు వస్తారండి, కరణము, ఆ తర్వాత సర్పంచీలు వస్తారు, పెద్దలు వచ్చి ఊర్లో పెట్టినా కానీ పంచాయతీ వస్తారే. అట్లా మత సంబంధమైన వాడికి సన్హెద్రిన్ సభ కూడి దాంట్లో ఇక పేతురు యోహాన్ని నిలబెట్టి ఏం చేశారంటే, మీరు ఏ అధికారంతో చేశారు ఇది కదా, మీరు ఎవరి పేరున చేస్తున్నారు. వాళ్ళకి తెలిసి ఏం చేశారు, అయినా మటుకి గద్దించడానికి, అంటే అధికారం మాకు, ఏ నామమైనా మా పేరుతోటే జరగాలి తప్ప ఎవడ పడతాడు చేయకూడదని చెప్పి గద్దించడానికి వెళ్ళాడు. ఇప్పుడు పేతురు యోహాన్లు ఏమైపోయారండి, ఒక అద్భుతం చేసినాక ఎక్కడికి వెళ్ళారండి వాళ్ళు, చెరసాల్లోకి వెళ్ళారు. ఒకరిని బాగు చేస్తే ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు, లోపలికి వెళ్ళారు, జైల్లోకి వెళ్ళారు. ఎంత బాధ చూడండి, వాళ్ళు దొంగలు కాదు, వాళ్ళు తప్పు చేయలేదు, వాళ్ళు ఎవరిని ఇచ్చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని భ్రమపెట్టలేదు, ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయలేదు, ఏమీ చేయలేదు. అసలు దేవాలయంలో కూడా కాదు, దేవాలయం బయట అడుక్కునేవాళ్ళు. వాడిని ఇంత మంచి కార్యం చేస్తే పట్టుకోవడం ఏంటండి, ఇంత మంచి మేలు చేస్తే పట్టుకోవడం ఏంటి, ఇంత మంచి కార్యం చేస్తే. కానీ వాళ్ళు క్రీస్తును ద్వేషిస్తున్నారు, యేసును ద్వేషిస్తున్నారు, భయంకరంగా ద్వేషిస్తున్నారు. కనుక యేసు శిష్యులైన పేతురు యోహాన్ గురించి మీకు స్క్రీన్ మీద వాళ్ళిద్దరిని నిలబెట్టి వాళ్ళు ఏ నామం ఏ అధికారం చేస్తున్నారు. అప్పుడు పేతురు ఏమైపోవాలంటే భయపడాలి కదా, పేతురు ఏం కావాలి కదా, బెదిరుకోవాలి కదా, అయ్యా ఏమో జరిగిపోయింది నాకు తెలియదు, నేను ఏదో అన్న వాడేలేసి నాకేం తెలియదు అయ్యా, వదిలేసేసి ఏమీ లేదండి కదా ధైర్యంతో చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా, ఏమాత్రం అటు ఇటుగా చెప్పలేదండి. గుర్తుపెట్టుకోండి, మనల్ని కూడా యేసుక్రీస్తు గురించి అడిగితే ఇలాగున చెప్పగలిగితేనే బతుకులో మనం క్రిస్టియన్స్. దేవుని బిడ్డలం కనుక స్పష్టంగా చెప్పాడు. ఏనామని తెలుసా, గుర్తుపెట్టుకోండి, మీరు సిలువ వేసి చంపిన యేసు నామము, చంపిన యేసు, ఆ సిలువ వేసిన యేసును పరలోకపు దేవుడు లేపాడు, ఆ యేసే. ఆ తర్వాత ఆయన శిష్యులం మేము కదా, ఆయన నామమున యేసు నామని అద్భుతం చేశాం. ఎట్లా ఉంటుందండి, చంప పగలగొట్టినట్టు ఉంటుంది వాళ్ళకు. ఎంత చెప్తున్నారు చూడండి, ఏం భయపడలేదు, మీరు సిలువ వేసి చంపారు, నేరస్తులు మీరు. తండ్రి ఆయన కనికరం దయగల దేవుడు, తన కుమారుణ్ణి మృతుల్లోంచి లేపాడు, లేపినాక ఏం చేశాడు, ఇదిగో ఆయన యొక్క నామాన్ని మాకప్ప చెప్పాడు ప్రకటించడానికి, ఆ యేసు నామనే మీకు ప్రకటిస్తున్నామనగానే ఇంకా వాళ్ళు ఏం చేస్తారండి, ఇంత డైరెక్ట్గా చెప్తే ఏం చేస్తారు, మొహం ఎక్కడ పెట్టుకుంటారు. వాళ్ళు చాలా ఇదైపోయారు, అయిపోయి ఏం చేశారు తెలుసా, సరే వీళ్ళని కొంతసేపు బయటికి తీసుకుపోమన్నారు. అప్పుడప్పుడు కదండి మనం కూడా మాట్లాడుకోండి, కొంతమందిని బయట పెడతాం కదా, వాళ్ళని బయట పెట్టమని చెప్తే బయటికి తీసుకెళ్లారు. వాళ్ళంతా సంఘ ఆ యొక్క సన్నిధి సభలో అన్నారు,
ఫీల్ని ఎట్లా నివారించగలుగుతాం? ఇప్పుడు ఈ అద్భుతం జరిగింది, బయటికి వెళ్ళి ఇది జరగలేదు అంటే మనుషులు రాళ్ళు పెట్టి కొడతారు. ఎందుకంటే వాడు 40 ఏళ్ళు అంట బైబిల్లో రాసి, 40 ఇయర్స్ ఒకటి వాడిని లేపినప్పుడు. అదేమి ఆ యొక్క భ్రమ కాదు కాదు, అతనుండగా వీళ్ళు చేసింది జరిగి ఉండగా వాళ్ళు చెప్తున్నారు వేస్తున్నాము మన కనుక. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయలేము మనం కదా. ఇప్పుడు ఏమన్నా అయితే అవుతుందని చెప్పి వాళ్ళు ఇప్పటికైతే మనం ఉరుకుందాము. ఎందుకంటే ఇప్పుడు ప్రజలందరూ దేవాలయం దగ్గర చూశారు. ఎక్కడో కుంటోడిని ఊరిలో, ఎక్కడో కుంటోడిని అడవిలో, ఎవడనో కుంటోడిని ఒక ఊరు వెళ్ళిపోయి ఏదో అద్భుతం చేసుకొచ్చి తీసుకొచ్చి చూపట్లేదు. కళ్ళ ముందు జనులు చూశారు కనుక ఇక దాన్ని మనం కాదని లేమని చెప్పి వాళ్ళు వెంటనే ఆ సన్హెద్రి అధికారులు ఏం చేశారంటే, సరే ఇప్పుడు కూరుకుందాం కానీ మళ్ళీ బెదిరిద్దాం వాళ్ళు, ఈ నామమున మీరు అస్సలిగా ప్రకటించకూడదు. వింటున్నారా? వార్నింగ్. ఎందుకు వార్నింగ్ అంటే, మీ గురువుని ఎట్లా చంపామో, మీ బోధకుడిని ఎట్లా చంపామో, మీరు వెంబడించిన యేసు అని ఆయన ఎట్లా చంపామో, క్రూరాతి క్రూరంగా చంపి పారేశాం. గుర్తుపెట్టుకోండి, మీకు అదే గతి పడుతుంది. దీన్ని మీరు ప్రకటించకూడదు, వెళ్ళండి అని చెప్పినప్పుడు ఆ యొక్క శిష్యులు పేదరి వ్యవహారాలు ఏం చేశారు తెలుసా అండి? వాళ్ళని ఏమి ఇచ్చేయలేదండి, అంతకుముందు రాత్రి పెట్టారు. వాళ్ళు లాగున బయటకు వచ్చేసేసారు. బయటకు వచ్చి ఎక్కడికి వచ్చారు? వాళ్ళు నేరుగా తన సంఘం ఎక్కడ కూడుకుంటుందో అక్కడికి వచ్చారు. అక్కడ ఈ ప్రార్థన స్టార్ట్ అయిందండి. చూడండి ఇప్పుడు చూడండి, వాళ్ళు వచ్చిన తర్వాత, వాళ్ళు విడుదల చేసిన తర్వాత 4వ అధ్యాయంలో ఆ యొక్క 22వ వచనంలో స్వస్థపరిచడానికి సూచకులైన ఎవరి విషయంలో చేయబడిన వాడు 40 ఏళ్ళ కంటే ఎక్కువ వయసువాడని వారు విడుదలను అందిన తర్వాత 23వ వచనం తమ స్వజనులతకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలు తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికి బిగ్గరగా ఇట్లు మొరపెట్టిరి. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందనంటే, ఈ యొక్క ప్రార్థనకు ముందు, ఫస్ట్ది ప్రార్థనకు ముందు, బిఫోర్ ప్రేయర్ ఏం జరిగింది? ఇది బైబిల్ చెప్పిన మనం నేర్చుకోవాల్సిన పాఠం. ప్రార్థన వాళ్ళు చేశారని 23 నుంచి ప్రార్థనకు ముందు ఏం జరిగింది? ఎంతసేపు నేను చెప్పాను. ప్రార్థనకు ముందు ఏం జరిగిందంటే వాళ్ళను చెరసాల్లో పెట్టారు. ప్రార్థనకు ముందు ఏం చేశారంటే బెదిరించారు. ప్రార్థనకు ముందు ఏం చేశారంటే ఈ నామంలో మీరు ఒకవేళ ప్రకటిస్తే చంపి పారేస్తామని బెదిరించారు. ప్రార్థనకు ముందు వాళ్ళు సభగా కూడి వీళ్ళని అంతం చేయాలని తీర్మానం చేసుకున్నారు. ఇన్ని చేసిన తర్వాత, ఇన్ని జరిగిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంటే ఏంటండి? ఇక్కడ బైబిల్ చెప్తుంది, గుర్తుపెట్టుకోండి స్పష్టంగా, మనకు ప్రార్థనకు ముందు బైబిల్ చెప్తుంది అనేక సంగతులు. మనం ప్రార్థన చేయకుండా ఆటంకపరిచే ఉంది, ప్రార్థనను ఆపే అవకాశం ఉంది, ప్రార్థనకు అడ్డుగా ఉండే అవకాశం ఉంది. కానీ అవన్నింటినీ బైబిల్ క్లియర్ చేస్తూ చెప్తుంది, నీ జీవితంలో ప్రార్థన ఏ టైంలో చేయాలంటే, ఎంత బాధ ఉన్నా, ఎంత కష్టం ఉన్నా, ఎంత వేదన ఉన్నా, ఆ తర్వాత ప్రార్థనకు నువ్వు వెళ్ళగలగాలి. అది దేవుడు నేర్పిస్తున్నాడు ఈరోజు. చాలామంది అండి, చాలామంది నాకు తెలిసిన ఒక సంఘటన, ఒక ఆయన కాంట్రాక్టర్ ఉన్నాడు. ఆయన కాంట్రాక్టరు, ఆయన మంచిగా ప్రార్థనకు వస్తుండేవాడు ఆ కాంట్రాక్టర్. కానీ ఒకరోజు ఆయన ఆదివారం రాలేదండి ఆరాధనకు ప్రార్థన. ఎందుకు అని అడిగితే చెప్పాడు, నాకు సాటర్డే మా వర్కర్స్తో గొడవ జరిగింది, సాటర్డే మా వర్కర్స్తో గొడవ జరిగింది, అందుగురించి ఆరాధన మానేశాడు. అదేంటి, నీ వర్కర్స్తో గొడవ జరిగితే నువ్వు ఆరాధన మానేస్తావా? ఎంత తప్పండి అది, చెప్తున్నాను ఆయన క్లియర్గా. నేను ఆరాధన, ఎందుకంటే నాకు గొడవ అయింది, నాకు మనసు బాగాలేదు కనుక నేను ఆరాధన మానేసేసాను. చెప్తున్నాను ఈరోజు చాలామంది, ఆయన ఏమి నష్టపోయాడో దానికి తెలుస్తుంది తర్వాత అండి. కానీ నా జీవితంలో నాకు జరిగింది ఒక తెలిసింది. ఒకసారి ఒక స్త్రీలు చాలామంది ప్రార్థనకు వస్తూ ఉంటారు, ఆరాధనకు వస్తుంటారు. ఆరాధన అయిపోయిన తర్వాత ఒక విషయం జరిగింది ఏంటంటే, ఆ యొక్క ఆరాధనలో ఒక మేలు జరిగింది. తర్వాత సోమవారం తర్వాత మంగళవారం తెలిసి ఒక ఆమె లబలబల మొత్తుకుంటూ వచ్చింది. ఏమిటి అని అంటే, నా పేరు రాయలేదు అన్నారు. నీ పేరు రాయలేదంటే నువ్వు కనపడలేదు కదా, నువ్వు కనపడకుండా ఎట్లా రాస్తారు? లేదు ఎట్లా రాయాల్సిందంటే, మరి లేదమ్మాట్లా కుదరదు, అది మన చరిచిది కాదు అది అని చెప్పి ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేసి జరిగిందంటే తెలుసా అండి, ఆమెకు ఎవరితో కొంచెము కొట్లాడయ్యి, ఆమె శనివారము ఏదో చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా అని చెప్పి మనసు బాగాలేక ఆమె ఆరాధనకు ఆదివారం రాలేదు. ఆ ఆదివారం ఆరాధనకి ఒక మినిస్ట్రీ వాళ్ళు, ఆ చర్చిలో ఉండే అనేక మంది విధారాలకు వాళ్ళు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళందరి పేర్లు రాసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక ఆమె ఆదివారం ఆరాధన ఎగ్గొట్టిన తర్వాత సోమవారం వాళ్ళు వెళ్ళిపోతే ఈ పేరు ఎట్లా పంపిస్తారు? అది తప్పు అవుతుంది కనుక ఆ పేరు పంపించలేదు. తర్వాత కొన్ని ఏండ్లు ఆమెకు ఆ సహాయమే అందలేదండి. ఎందుకు అంటే ఆమె బ్రతుకులో శనివారం ఏదో మనసు బాగాలేదని చెప్పి ఆదివారం ఆరాధన మాని ఆ రోజు ప్రభు ఆ యొక్క సంఘంలో విధవరాళ్ళకు సహాయం చేయడానికి ఎవరో ఒక మినిస్ట్రీ వాళ్ళు వచ్చి పాపము వాళ్ళు సహాయం చేస్తుంటే అది పోగొట్టుకుందండి. సో ఈ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో ఏం చెప్తున్నాను నేను, గుర్తుపెట్టుకోండి, బైబుల్ చెప్తుంది ఆదివారం కానీ ప్రార్థనకు కానీ నీవు శనివారం కానీ అంతకుముందు దినాల్లో దుఃఖంతో బాధతో ఉండి మనసు బాగాలేకపోతే నువ్వు ఆరాధన ఎగ్గొట్టడం ఏంటండి? అది ప్రార్థనకు రావడం ఎగ్గొట్టడం ఏంటి?
చాలా తప్పు గుర్తుపెట్టుకోండి. బైబిల్ చెప్తుంది చాలామంది నాకు తెలిసిన వాళ్ళలో మాత్రం ఇంకొక వైపు పాజిటివ్ వైపు భర్తతో విభేదాలు శనివారం, ఆ తర్వాత కుటుంబీకులతో కలహాలు, లేకపోతే ఇంకెక్కడో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండి కూడా సాటర్డే రోజు లేచి భర్త ఉతికి కొట్టినా సరే ఆదివారం ఆరాధనకు వచ్చే స్త్రీలు ఉన్నారండి. గట్టిగా చెప్పాలి కూడదామా, తీవ్రమైన మనస్తాపం, చిన్న చిన్నవి కాదు, మేజర్ ప్రాబ్లము భర్తతో ఉండొచ్చు లేకుంటే పిల్లలతో, చాలా భయంకర. అట్లాంటి వాళ్ళు లేచి ఆరాధనకు వస్తే నా జీవితం నేను మార్చుకున్నాను. ఎంత నేను కూడా ఎంత గొడవ జరిగినా కానీ పోయి చక్కగా ప్రార్థన చేసుకుంటాను మా ఫ్యామిలీలో ఎప్పుడన్నా అయితే. వాళ్ళు ఆశ్చర్యపోతే ఈడేంది ప్రార్థన చేసుకుంటాడు ఇట్లా అని, వాళ్ళకి అర్థం కాదు. కానీ నాకు బైబిల్ నేర్పించాడు దేవుడు. ఈ బైబిల్లో ఎంత స్పష్టంగా ఉందంటే ఈరోజు మనం నేర్చుకునే బైబిల్లో నాలుగు గొప్ప ప్రార్థనలు. రెండవ ప్రార్థనలో ప్రార్థనకు ముందు ఏమి జరిగిందంటే అవమానం పొందారు, బెదిరించబడ్డారు, గద్దించబడ్డారు, జైల్లో కూర్చున్నారు. తెల్లారి ప్రార్థన చేయాలంటే ఎక్కడ ఉంటుంది మనసు? ఏం చేసావు దేవా మమ్మల్ని పట్టుకుంటుంటే, మమ్మల్ని తీసుకొని పోయాల ముందు నిలబెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, రాత్రి అంతా చెరసాల్లో గడిపితే. ఈరోజు ప్రార్థన ఎందుకు అనుకోలేదండి? ఇమ్మీడియట్లీ దే గ్యాదర్ టు ప్రేయర్, ప్రార్థన చేయడానికి నిలబడ్డారు కనుక. ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థనకు ముందు కదండి పెంతికోస్తు ప్రార్థన అని పోయిన వారం చూసాం కదండి. యేసుప్రభు ఆయన 40 దినాలు కనపడి ఆ తర్వాత ఆయన ఆరోహణం అయిపోయే దినము అందరినీ ఓలియోలు కొన్ని మందికి పిలిస్తే యేసును చూచి ఆయన అలాగలాగలాగున ఆకాశంలోకి మేఘారుడైపోవడము వాళ్ళంతా కన్లార చూచి యేసు సజీవుడు, యేసు పునరుత్థానుడు, యేసు మహిమాన్వితుడు, ఆయన గాలిలో అలాగున వెళ్ళిపోతూ పరలోక తండ్రి కుడిపార్శ్వనికి వెళ్ళిపోతే పెద్ద దేవదూతలు కనిపించి ఓ గలిలేరారా మీరు ఆకాశం వెళ్ళి చూస్తున్నారు, ఇదిగో ఎలాగున అలాగ వస్తాడని చెప్పినప్పుడు ఆనందంతో సంతోషంతో వాళ్ళు గంతులు వేసుకున్నట్టుగా వెళ్ళి యెరూషలేములో ప్రార్థన చేశారు. అది ఫస్ట్ ప్రేయర్ చెప్పాను. అంటే ఇది రెండు తేడా ఏంటి తెలుసా అండి, ఆనందము తర్వాత ప్రార్థన చేయటం ఈజీ, కానీ అవమానాల తర్వాత చేయడం చాలా కష్టమండి. యట్ యూ షుడ్ డూ, మొదటిది ఆనందంతో వెళ్ళి ప్రేయర్ చేశారు. పరిశుద్ధాత్మ దేవుడు కుమరించాడు, ఆత్మతో నింపబడ్డారు, ఆయన లేచి పేతురు ప్రకటించాడు, 3000 మంది రక్షణ పొందారు, ఎవ్రీథింగ్ ఇస్ వెంట్ ఆన్ వెరీ గుడ్. చాలాసార్లు మన బ్రతుకుల్లో ప్రార్థన ఆనందంగా ఉంటే ప్రార్థనకి వెళ్ళగలుగుతున్నాం, ఆహ్లాదంగా ఉంటే వెళ్ళగలుగుతున్నాం, మంచిగా ఉంటే వెళ్ళగలుగుతున్నాం, అన్నీ అనుకూలంగా ఉంటే వెళ్ళగలుగుతున్నాం. అవమానముతో లాగి ఈడ్చి కొట్టి చెరసాలు వేసేస్తే వాళ్ళ తర్వాత ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేస్తున్నాను. ఆలోచించుకోండి, మీ ప్రార్థన అనేక సార్లు అప్పుడే మీ ప్రార్థన దేవుడు ఇంకా అసలు సరిగ్గా వినటానికి, అప్పుడు మీరు మనసు ఎక్కువ కుమరించడానికి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, మనకు బాగాలేనప్పుడు కదండి హాస్పిటల్కి వెళ్తాం, మంచిగా ఉండడానికి వెళ్ళాం, అసలు నీ మనసులో బాధ లేకపోతే ఎవరితో కొట్లాడితే రా ఇక్కడ దేవుడు నీకు జవాబిస్తాడు, రా ఇక్కడ నీకు సమాధానం ఇస్తాడు, రా ఇక్కడ నీకు దేవుడు ఒక పరిష్కారం చూపిస్తాడు. తప్ప నాకు ఈరోజు బాగాలేదు, 3 బాగాలేదు ఇంటికాడ కూర్చుంటా అంటే ఇక నీకు 3 బాగుచేసేది ఎవరుండరండి. బైబిల్ చెప్తుంది చాలా ప్రాబ్లం. ఇది ప్రార్థనకు ముందు జ్ఞాపకం పెట్టుకోండి. రెండవది ప్రభు యొక్క వాక్యం ఏం చెప్తుందండి, రెండవది చూద్దాం ఇక్కడ. రెండవది ప్రార్థనలు, ప్రార్థనకు ముందు ప్రార్థన చేస్తుండగా, ఇప్పుడు ప్రార్థన చేస్తుండగా రెండో భాగాన్ని చూద్దాం. 23 నుంచే చూస్తే వాళ్ళు పెద్దలు తమతో చెప్పినవన్నీ తర్వాత వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిన, నాతాని ఆకాశం భూమిని సముద్రం వాటిలో సమస్తను కలిగజేసిన వాడు అని చెప్తే ఈ మొదటి వచనంలో ఒకటి ఉంది, మనం ఆగి నేర్చుకుందాం. ప్రార్థనలో ఇది ఇంకా రెండో దాంట్లో నేను చెప్తున్న భాగం కాదు, కానీ ఇది ఒక హెచ్చరిక లాంటిది, అట్లా గుర్తుపెట్టు. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. వాళ్ళు ఏం చేశారని అందరూ కలిసి ప్రార్థన చేశారు, ఏక మనసుతో ప్రార్థన చేశారు కదండి. ఎట్లా ప్రార్థన చేశారు కదండి, లోపలికి చేయలేదండి. చాలామంది ప్రార్థన చేస్తే ఎవరికి వినపడదు, లోపల చేసుకుంటారు. కానీ ఎందుకు అట్లా బిగ్గరగా ఎందుకు చేయాలంటే అందరికీ వినపడాలని బిగ్గరగా చేయాలి. ఇందాక సహోదరి సుబలత చేసింది కానీ చాలా బిగ్గరగా చేసిందండి కదా, చేయాలి అట్లా, మంచి చేయాలి. కాస్త సౌండ్ వాళ్ళు కూడా చూస్తూ ఉండాలి, బ్యాలెన్స్గా పెట్టాలి, అందరికీ వినపడేటట్టుగా ప్రార్థన మనం చేయాలి. ఇది వాళ్ళు కూడుకున్న మీటింగ్ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన కాదు. వ్యక్తిగత ప్రార్థనలో నువ్వేం చేయాలి తెలుసా అండి, లోపలికి ప్రార్థన చేసుకోవచ్చు, సైలెంట్గా ప్రార్థన చేసుకోవచ్చు, లో సౌండ్తో ప్రార్థన చేసుకోవచ్చు, కుటుంబ ప్రార్థనలో కదండి ప్రార్థన చేసుకోవచ్చు, పక్కింటిలోకి డిఫరెంట్గా ఆ యొక్క బాధ లేకుండా చేసుకో, అంతవరకు ఓకే. సంఘంలో కొంత మీటింగ్లో అంటే యూ కెన్ ప్రే బిగ్, చాలా బిగ్గరగా ప్రార్థన చేయొచ్చు, అందరికీ వినపడాలి కనుక ప్రార్థన చేయొచ్చు. ఆ తర్వాత బిగ్గరగా ప్రార్థన చేసారన్నప్పుడు ఏక మనస్సుతో అంటే ఇంగ్లీష్లో అలాగే లేదండి, ఇది హిబ్రూలో నుంచి వేరే ఉంటుంది కనుక. దే హ్యావ్ ప్రేయిడ్ ఇన్ వాయిస్ అని, ఇన్ బిగ్గర్ వాయిస్ అని, వాయిసెస్ కాదు వాయిస్, అంటే ఒక్కళ్ళు ప్రార్థన చేశారు, అందరు చేయలేదు వాళ్ళు, అందరూ కదా, అందరు ఎవరు ప్రార్థన వాళ్ళు చేయలేదు. కానీ అందరూ కూడుకోగానే వాళ్ళు
ప్రార్థనలో ప్రేరేపబడ్డారు. ప్రార్థనకి ప్రార్థనకు ప్రేరేపబడ్డప్పుడు అందరిలో కాకుండా ఒకళ్ళు ప్రార్థన ఫస్ట్ లీడ్ తీసుకొని ప్రార్థించి వాళ్ళ హృదయం అట్లా నిండింది కనుక అలాగున ప్రార్థన చేస్తున్నప్పుడు వన్ వాయిస్తో ప్రార్థన చేశారు. మెనీ వాయిసెస్ కాదు, వారు బిగ్గరగా మొర్రలు పెట్టలేదు, మొర్ర పెట్టారు అంటే ఒక్కళ్ళు పెట్టారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానండి, ఇది ఒక నేర్చుకునే అంశం మన బాధ్యలో. మాకు ఒకప్పుడు అంటే ఇప్పుడు ప్రేయర్ టవర్ అనే ఒకటి నడిపించాం కొన్ని రోజులు, మేము కూడా ప్రార్థన సంఘం కొరకు రోజు ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పుడు మన ఎన్టీసీ సెంటర్లో అట్లా డైలీ పెట్టాము, అక్కడ కూడా 10 గంటలకు ప్రార్థన, మీ వందల ప్రార్థనలన్నీ కూడా చేస్తూ ఉంటాం టైం తీసుకొని. అలాగున ఒక ప్రేయర్ లాగా ఆ ఇంట్లో ప్రార్థనగా అందరు వచ్చేవాళ్ళు. సో ప్రార్థన చేస్తూ ఉంటే నేను పాస్టర్ అమ్మ ఇంకా మిగతా వాళ్ళు మేము ప్రార్థన మొదలు పెట్టగానే కొంతసేపు అయినాక అక్కడ ఉన్న ఒక అమ్మాయి ఏం చేస్తుంది తెలుసండి, అంటుంది స్తోత్రం సదరం 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 సదా దోసి దోసి అంటా ఉంది. నాకు అర్థం కాలేదు. ప్రార్థన చేస్తూ ఉంటే మాయం కూడా అదే శబ్దంతో చేస్తా, ఎవరు చేసినా కానీ ఏం చేస్తున్నామే ఏదో ఒకటి స్తోత్ర 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 ఏదో ఒకటి అంటా ఉంది దోసి అది ఇది అంటా. ప్రార్థన అయిపోయిందని ఆపినగా నేను అమ్మాయిని అడిగాను, ఏం ప్రార్థన చేసాం మనము? నాకు తెలియదు, ఐ డు నాట్ నో, నాకు తెలియదు. మీరేం ప్రార్థన చేశారో నాకు తెలియదు. నేను చెప్పాను ఇలాంటి దరిద్రపు ప్రార్థన లాపు తల్లి, ఇది న్యూ టెస్టమెంట్ మన చర్చ అన్ని నేర్పిస్తుంది. ఎవరో ఆ యొక్క ఇక్కడో నేర్చుకుంది అలాగునా గడబడి గడబడబడి చేయడం కనుక చెప్పాను. ఇంకోసారి ఇట్లా దోసి ఊసు ఇదేంట్రా బాబు అది అది ఎక్కడన్నదని హాస్పిటల్కి పోతే వస్తుంది అట్లా కనుక ఇంకెక్కడన్నా కనుక ఏంది ఇదంతా అసలు నీకు ప్రార్థనలో అసలు శ్రద్ధ లేదు అసలు కదండి, ప్రార్థనలో నీకు అసలు శ్రద్ధ లేదు. ఏంటి ఆ అరుపులేంటి ఆ కేకలేంటి కదండి. బైబిల్ చెప్తుంది ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చెప్తుందండి, వాళ్ళు ఏకస్వరంతో మొరపెట్టారు. ఇన్ వన్ వాయిస్ దే ప్రైడ్ నాట్ మెనీ వాయిసెస్. ప్రార్థన చేస్తే వేరే వాళ్ళు విని ఏకీభవించాలి కనుక ప్రార్థన చేస్తున్నప్పుడు నోరు కాదు నీది, వేరే వాళ్ళు ప్రార్థన గివ్ యువర్ హియర్, నీ యొక్క చెవి పెట్టి వినాలి. వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారు, ఎట్లా ప్రార్థన చేస్తున్నారు, దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు. నీకు ఫెయిత్ ఉంటే యాడ్ కాయక, లేదంటే ప్రభువా నేను నమ్మలేకపోతున్నాను అనుకోను, ఆ ప్రార్థనలో యాడ్ చేయి వద్దు. ఆ యొక్క ఏక మనసు పెట్టాలి తప్ప వాళ్ళు కై 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 అని చెప్పి ఏదో ఒకటి అనడం ఏంటండి. ఇవి నేర్పించి పెట్టినాయి దరిద్రపు సంఘాలు, కరిస్మాటిక్ పెంతుకో సంఘాల నుంచి వచ్చింది ఇది. ఓపెన్గా చెప్తున్నాను, రికార్డ్ చేసి పెడుతున్నాం యూట్యూబ్లో. అయితే కరిస్మాటిక్స్ పెంతికోస్తులు ఈ గొడవ తీసుకొచ్చారు కదా, పెంతికోస్తుల ఆ యొక్క గడిబిడిని ఒక పుస్తకం కూడా దొరుకుతుంది చూడండి, నేనే అబ్బుతా లేకపోతే ఫ్రీకి ఇస్తాను. అది ఏంటండి అసలు గొడవ చేయడం ఏంటి తెలుస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే వేరే దేని గురించి ప్రార్థన చేస్తుంటే ఎట్లా ఉంటుందండి కదా, కనీసం టీవీ సీరియల్ చూసేటప్పుడు వేరే వాళ్ళని మాట్లాడినారండి, ఏయ్ అంటారు పిల్లల్ని, పిల్లలు ఇట్లా కూర్చుంటారు మమ్మీ టీవీ సీరియల్ చూస్తుంటే. ఎందుకు అట్లా వినాలి మరి ఆమె కదండి, ప్రతి క్లియర్గా వినపడాలి కదా, మరి అన్నిట్లలో అంత క్లారిటీ ఉంటుందే కదా. మరోడైనా రాజకీయ నాయకుడు సినిమాలు ఎవడు ఇచ్చేస్తున్నా కానీ అందరు కామ్గా ఉండి వింటారే, మరి ప్రార్థన అనేవారికి ఏంటండి, అంత తేలికైపోయిందా, అంత బుద్ధిహీనమైపోయిందా? వన్ సమ్వన్ ఈజ్ ప్రేయింగ్ యూ నీడ్ టు హియర్, యూ నీడ్ టు గివ్ యువర్ కన్సర్న్, యూ షుడ్ హ్యావ్ ఏ వన్నెస్ ఇన్ హార్ట్ కనుక అలాగున రావాలని కనుక మళ్ళీ ఆ పిల్లకు నేను చెప్పాను, నువ్వు ఇంకోసారి కైకై అంటే నేను చెప్తున్నాను నువ్వు ప్రార్థన స్టార్ట్ చేయగానే ఒక బట్ట ఉంటుంది కట్టేస్తాను ఒక్కసారి, ఎందుకు ఆడపిల్ల ఇంకొక ఆడపిల్లతో కట్టించేస్తాం కదా అయిపోయినా. ఎందుకంటే ప్రాక్టీస్ ఆగలేకపోతుంది, ఆగలేకపోతే కళ్ళు తెరిచి చూడు అంతేగాని ఇది పెట్టద్దని చెప్పి మేము గద్దించాం. నేర్చుకుంది కూడా చాలా నేర్చుకుంది కాదని. సో ఇక బైబిల్లో చూడండి ప్రార్థనలో ఇది, ఇంకా నేను చెప్పలేదు కనుక ప్రార్థనలో ఇలాంటి డిస్టర్బెన్స్ ఉంటే కనుక వాళ్ళు ఏక మనసుతో ప్రార్థన, దే ఆర్ ప్రేయిడ్ ఇన్ వన్ వాయిస్. నువ్వు కూడా ఎవరు ప్రార్థన చేసినా విను, ఇంకా వినాలంటే పాస్టర్లో నేను ఎందుకు వింటాను తెలుసా అండి, నేను ఎందుకు వినాలంటే వాళ్ళ ప్రార్థనలలో ఎన్నో పొరపాట్లు ఉంటాయండి, అవన్నీ కూడా నేను సరిచేయటానికి ఒకవైపు ప్రార్థన అంశాన్ని వింటాను, ఒకవైపు వాళ్ళు ప్రార్థనలో వాళ్ళు ఏమి తప్పులు పాపం చేస్తున్న వాటిని గమనించి వాటిని సరిచేయటానికి సేవకులుగా. ముఖ్యంగా నీవు కూడా ఎదిగిన ప్రార్థనా బిడ్డవైతే పాపం నీకంటే బలహీనలు ప్రార్థన చేస్తుంటే యూ కెన్ కరెక్ట్ దెమ్ కానీ యూ కెన్ హెల్ప్ దెమ్, యూ కెన్ మేక్ దేర్ ప్రేయర్స్ స్ట్రాంగ్ అండ్ స్ట్రెంగ్థన్ దెమ్ త్రూ యువర్ లిజనింగ్, ప్రాపర్ లిజనింగ్. మంచిగా వింటే ఆ యొక్క తప్పకుండా చేస్తాను. చాలామంది ప్రార్థనలోకి వెళ్ళాక కూడా ఇవేవో కూడా వాడేస్తారండి కదా, ఇవో వాడేస్తారు. మొన్న ఒక సిస్టర్ ప్రార్థన చేసింది, చేసినాక ఆ యొక్క ఆకాశం నుంచి మన్నా కురిపిస్తే మధ్యాకాశం నుంచి కురిసిందని చేసిందండి. నాకు టంగు మంది ఇదేంటి రానాయన, మన్నా కురిసిందంటే మధ్యాకాశం నుంచి కురిసింది, బైబిల్లో నేను ఎత్తుక్కుంటాడు పోయి మళ్ళీ ఎందుకైనా మంచిదే.
బైబిల్లో లేదండి ఆ మాట. అంటే ఆమె ఫ్లోలో ఏం చేసింది, ప్రభువాను మధ్యాకాశం నుంచి మన నాన్న గురిపించావంటే ఆమె మధ్యాకాశంలో కూర్చొని నేను ఫుల్ కళ్ళు తెరిచి చూశాను ఒకసారి, లేదు నాకు మళ్ళీ కళ్ళు మూసు. సో ఇలాంటి అనేకమైనవి కరెక్షన్ చేయడానికి సేవకులకైతే కండి తప్పకండి. ఎవరు ప్రార్థన చేస్తున్నా, సంఘము ఆనాడు ఎంతమంది, మినిమం 12 మంది అపోస్తులు, ఆ శిష్యులు ఒక 120లోకి 20 మంది రాలేకపోయినా 100 మెంబర్స్ ఉన్నప్పుడు 1 is praying ఒక కనుక నిజమైన సంఘాలలో గలిబిలి ఉండదు. పరిశుద్ధాత్మదేవుడు ఎక్కడుంటే అక్కడ అల్లరి ఉండదు. కనుక అందుగురించే వెంటనే నెక్స్ట్ వర్డ్ చూడండి, ఆ యొక్క ప్రార్థనా మెడికలో ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో మధ్యలో ఏమిటి, మొదటిది చూడండి. ఇప్పుడు చెప్తాను అది అదేమిటంటే, వాళ్ళు ఏం గమనించారంటే, అన్యజనులు ఏర అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన వాటిని, 25వ వచనం ఆలోచనలు పెట్టుకొని ప్రభు మీద నాయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకంగా కూడుకొని అని, నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఖచ్చితంగా ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, రెండవది మనము ప్రార్థన మధ్యలో వెళ్ళు, ఎవరు కలిసి ప్రార్థిస్తారో వారి యొక్క బ్రతుకుల్లో ప్రార్థిస్తుండగానే రెవలేషన్ ఉంటుంది. ప్రార్థన చేస్తుంటేనే ప్రత్యక్షత, అన్నిటికంటే గ్రేట్ ప్రత్యక్షత గుర్తుపెట్టుకోండి. బైబిల్ కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, బైబిల్ కాలేజీలో చదివిన వాళ్ళు ఉన్నారు, బైబిల్ కాలేజీలో ట్రైన్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎంత చోట్లకి ఎన్ని చోట్ల వెళ్ళినా ఈవెన్ బైబిల్ పట్టుకొని కూడా గంటలు చదివేవాళ్ళు ఉన్నారు. నథింగ్ బైబిల్ అంటుంది, ద వర్డ్ రెవల్యూషన్ విల్ బీ ఇన్ ప్రేయర్. ప్రార్థన చేస్తుంటేనే ప్రత్యక్ష వస్తుందండి. ఏం ప్రత్యక్షత వచ్చింది చూడండి, వాళ్ళు చెప్తున్నారు ఈ అన్యజనులు ఎలా అల్లరి చేస్తున్నారు, వీళ్ళంతా ఎందుకు గోల చేస్తున్నారు, వీళ్ళంతా సంఘం మీద ఎందుకు పడుతున్నారు, ఆయన అభిషక్తుడైన క్రీస్తుకు ఎందుకు విరోధిగా తయారయ్యారు, ఆయన ఎందుకు అడ్డగించాలనుకుంటున్నారు అని. అంటే ఇది ఒకప్పుడు దేవుడు దావీదు ద్వారా పలికింది. చూసుకుంటారా కీర్తన 2లో లేదా ఇది, ఆ యొక్క అన్యజనులు ఎలా అల్లరి చేయించున్నారు, జనములు ఏల వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి, మనం వారి కట్లు తెంపుదో. ఇది దావీదు ఎప్పుడో రాశాడండి, యేసుక్రీస్తు కంటే ముందు 700 యెషయా 700 అయితే 1000 సంవత్సరాల క్రితము దావీదు బాగా ప్రార్థన చేసేవాడు. చేస్తా ఆయన నోట్లో నుంచి అనేకమైన పలికితే అయితే దేవుడు చెప్పిందే, కానీ దేవుడు దావీదు నోట పలికాడు. కనుక ఆయన జనులు ఏల అల్లరి చేస్తున్నారు, జనులు ఏల వ్యర్థమైన చేస్తున్నారు, రెండు భూరాజులు ఆయన అభిషక్తినికి విరోధంగా ఎందుకు ఉన్నారు, ఏలికలు ఏకపించి ఆలోచన చేయించున్నారు అని చెప్పి ఆకాశమందు దేవుడే ఆశ్రయుడై నవ్వుచూ ఉన్నాడు. ఈ మాటలు ఎట్లా గుర్తొచ్చినాయండి, వాళ్ళు ఎప్పుడూ కీర్తనలు చదువుతుంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని లేఖనాలను చదువుతుంటారు, మనలాగా ఇట్లా ప్రింటెడ్ బుక్ ఏమి లేదండి. అప్పట్లో ఆ యొక్క చర్మాటి మీద అలాంటివి ఉంటాయి చాలా తక్కువ. కనుక ఈ యొక్క బైబుల్ ప్రింట్ అనేది ఎప్పుడు వచ్చిందో కూడా మనకు అంత తెలుసు, అది వేరే విషయం. కానీ ఇట్లా పేపర్ ఇంత సులువుగా లేదండి. ఇప్పుడైతే కనీసం సాఫ్ట్వేర్లో వచ్చినప్పుడు ఒక ఫోన్లో కూడా మనము 10 వర్షన్స్ బైబుల్ చూడొచ్చు, 10 రకాలైన వర్షన్స్ కూడా బైబుల్ అట్లా కొట్టుకుంటూ చూసుకోవచ్చు, అంటే రకరకాలుగా. కానీ అన్నాడు ఏమీ లేదు, ఆ యొక్క చర్మ కాగితాలు లాంటి వాటి మీదవే వాళ్ళు చదివి గుర్తుపెట్టుకున్నప్పుడు వాళ్లకు ఈ సంభవం ఏమిటి అని ఎట్లా గుర్తొచ్చిందంటే, అపొస్తలుల కార్యం మనం 4వ అధ్యాయంలో చూస్తే స్పష్టముగా బైబిల్ అంటుంది, ప్రార్థన మధ్యలో ప్రార్థనలో ఉండగా దేవుడు రెవలేషన్ ఇస్తాడండి. మనందరి జీవితాలలో నిజంగా ఇలాంటి రెవలేషన్స్ మనం పొందుకుంటున్నామా, ఇలాంటి రెవలేషన్స్ అంతా కూడా మనము గుర్తుపెట్టుకోండి. మనం ఇలాంటి రెవలేషన్స్ పొందుకోవడానికి దేవుడు మనకు కృప చూపిస్తున్నాడా గుర్తుపెట్టుకోండి. బైబిల్ చెప్తుంది, ఈ యొక్క బైబిల్లో ఈ యొక్క సమయం చూస్తే దీన్ని మనం ఎలాగ తీసుకోవచ్చు, నేను ఒక 4 భాగాలు చెప్తాను చూడండి. 2 భాగాలు, మొదటిది ప్రవచనము నెరవేర్పు గుర్తించారు ప్రార్థనలో. మనం ఎప్పుడు ప్రార్థనలో ఉన్నా ప్రవచనం ఏది నెరవేరుతుందో గుర్తించవచ్చు, అది తర్వాత. రెండవది వాళ్ళ యొక్క వ్యతిరేకులను కూడా గుర్తించారు, ఎవరు వీళ్ళు, భూరాజులు కదా, ఎవరు వీళ్ళు, అధిపతులు ఎవరు వీళ్ళు, మతాధికారులు అని వాళ్ళ వ్యతిరేకులను కూడా గుర్తించి. నువ్వు కూడా ప్రార్థనలో ఉంటే నీ వ్యతిరేకులు ఎవరు తెలుస్తుంది, నువ్వు అనుమానపడతావు, వీళ్ళు అనుకుంటావు కాదు, దేవుడు అసలు వాళ్ళను బయలు పరుస్తాడు. అంతేకాదు దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రభువు యొక్క మరి ఆ యొక్క వ్యతిరేకులను కూడా గమనించారు, ఎవరు ప్రభువుని వ్యతిరేకిస్తున్న వాళ్ళు అంటే యేసుక్రీస్తుని వ్యతిరేకిస్తుంది నిజముగా ఎవరో దాన్ని కూడా గ్రహించగలిగితే. ఇంకా లాస్ట్గా బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ యొక్క ప్రార్థనలో ఉన్నప్పుడు నీ జీవితంలో ఎప్పుడు చూడని లేఖనము, ఎప్పుడు బయలుపరచబడిన లేఖనము ప్రార్థనలో ఉంటాయండి. మేము కూడా ఒకసారి ఒక వ్యక్తి, నేను ఒక వాక్యం చెప్పాను అన్నమాట, అంటే ఈ యొక్క బైబిల్లో ఉన్న అనేకమైన మర్మాలు చెప్తే ఒకటి చెప్పానంటే, నోవాహు భూమి మీద నుంచి నీళ్ళల్లోకి వెళ్ళాడు అలాంటి ఒక వాక్యం తీసుకొని చెప్పాను, చాలా కథనం అయిపోయింది. అలాగని చెప్పి ఈ భూమి మీద విచారకరమైనది ఒకటని చెప్పాను, నోవాహు భూమి మీద నుంచి ఆయన ఓడలోకి నీళ్ళల్లోకి వెళ్ళాడు,
అట్లాంటివి కొన్ని చెప్పి లాస్ట్ది ముగించేటప్పుడు ఒకటి చెప్పాను, సంఘంలో నుంచి పాతాళానికి వెళ్ళాడు ఒకడు. ఆ రోజు చాలా నచ్చింది అబ్బాయి. ఎవడు వెళ్ళాడు సంఘం నుంచి పాతాళంలోకి? ఫస్ట్ ఇస్కరియోతి యూదా వెళ్ళాడు. చెప్పినాక అబ్బాయి అడిగాడు, అన్నా నీకు ఇంత రెవల్యూషన్ ఎట్లా వస్తుంది, నువ్వేం బుక్ చదువుతావు అంట. నేను చదువుతాను లేను మక్సబుద్గా, నేను అబ్బాయికి చెప్పాను, నేను మోకాళ్ళనికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు బయలుపరుస్తాడు. నేను ఒక పక్కన ఒక బుక్ పెట్టుకుంటాను, ఒక పెన్ పెట్టుకుంటాను, రాసుకుంటాను. ఒక్కోసారి మర్చిపోయింది, ఇప్పుడైతే ఫోన్ వచ్చింది దీంట్లో నోట్ చేయొచ్చు, రాసుకోవచ్చు నోట్స్లో. అలాగే రాసి పెట్టుకుంటాను, సేవ్ చేస్తాను దాన్ని, దాని పైన ఏదైనా హెడ్డింగ్ కూడా పెడతాను మళ్ళీ నాకు గుర్తు రావడానికి. అబ్బాయి అడిగాడండి ఎట్లా అనంటే, ఓన్లీ ప్రేయర్ అండి. ఎందుకంటే అబ్బాయి చాలా దగ్గర వాక్యాలు విన్నాడు, విని అన్న నీ రెవల్యూషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నాడు. కేవలం ప్రార్థన, ఎవ్వరు ప్రార్థన చేసినా ఇస్తాడు. ఇప్పుడు అబ్బాయి సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు, ఈ చర్చ్కి ఒకప్పుడు వచ్చేవాడు, స్టార్టింగ్లో వెళ్ళిపోయాడు సౌత్ ఆఫ్రికా. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, ప్రార్థన చేసినప్పుడు ప్రత్యక్షత అండి. మీరు ఎంతసేపు యూట్యూబ్లో చూడండి ఎవడు ప్రత్యక్ష, ఎన్ని బుక్కులు చదవండి, ఎన్ని ఆ యొక్క కామెంటరీ చదివినా స్టిల్ దేవుడు నీకు ఎప్పుడు బయలుపరుస్తాడంటే నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడే బయలుపరుస్తాడు. ప్రియదేవుని బిడ్డలు నమ్మండి, వాళ్లకు 1000 సంవత్సరాల క్రితము దావీదు పలికిన మాట క్రీస్తులో ఎట్లా నెరవేరిందో వాళ్ళు గుర్తుపట్టగలిగారు. ఎంతో లాంగ్ బ్యాక్ జరిగిపోయింది. సో పరిశుద్ధ గ్రంథంలో అనేక మర్మాలు తెలుసుకోవాలంటే బైబిల్ చెప్తుంది ప్రార్థన చేస్తారు. నేను ప్రార్థన ఈ ప్రార్థనా కోడికలో కూడా ఆ అబ్బాయి తర్వాత కూడా చెప్పేవాడు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఒకప్పుడు ఉండేవాళ్ళు. నేను వాక్యం చెప్పినాక ప్రార్థన కోడిక అయినాక అని నాకు ఇట్లా అనిపించేది వాక్యంలో, నేను ఎంత సంతోషపడేవాడు. దేవుడు నాకు రివీల్ కానిది వాళ్ళకు రివీల్ అయ్యేది. వాళ్ళు చెప్తే వచనం కూడా ఎక్కడుందో చూసుకొని నేను మళ్ళీ దాన్ని కూడా రాసి పెట్టుకునేవాడిని. సంఘములో ప్రేయర్ మీటింగ్లో దేవుడు వాక్ ప్రత్యక్షమైనట్టు ఎక్కడా కాదండి, గుర్తుపెట్టుకోండి. అది దానికే ఒక సూచన బైబిల్ చెప్తుంది. మొదటిది దీంట్లోనే ప్రార్థన మధ్యలో ఉండగా రెండోది ఏం తెలుస్తుంది అంటే, ఒకటి లేఖనాలను ఆ యొక్క ప్రత్యక్ష కలుగుతుంది, రెండోది ఇక్కడ 28వ వచనంలో చూస్తే 27, ఏవి జరగవల్లని హస్తమును సంకల్పమును ముందర నేర్చిన వాటిని అన్నింటి చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవుడికి యేసునకు విరోధముగా. రెండోది ఇందాక చెప్పానండి, అక్కడ ఎవరెవరో బైబిల్లో రాయబడి చూడండి. దేవుడు యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు ఈ భూమి మీద తన హస్తాన్ని సంకల్పాన్ని ముందు నిర్ణయించి వాడిని చేయుటకు నువ్వు అభిషేకించిన నీ పరిశుద్ధ యేసుకు విరోధముగా. ప్రత్యక్షతే కాదు, ఆ తర్వాత ప్రత్యర్థులను గుర్తిస్తుంది ప్రార్థన. ప్రత్యర్థులను, మనల్ని వ్యతిరేకించే ప్రత్యర్థులు ఉంటారు కదా, వాళ్ళని గుర్తిస్తుంది. మన మునుగుడులో ప్రత్యర్థులు ఎవరండి? కేపాల అక్కడ కాదండి, అస్సలు కాదు, ఎట్టి పరిస్థితులుగా. కనుక వాళ్ళు లక్షలు కోట్లు పెట్టి ఎలక్షన్స్లోకి వెళ్తారు, ఎంతో డబ్బు పోతుందండి ఎలక్షన్స్లో. కనుక అటు ఏ పార్టీ అయినా పెట్టినప్పుడు వాళ్ళ ప్రత్యర్థి వాళ్ళకి తెలుసు ఎవరో కదండి, తెలియాలి కూడా, తెలియకపోతే పోతారు కనుక కోట్లు నష్టమైపోతుంది కదండి. అలాగున మునుగోడు ఎలక్షన్సే తీసుకోండి, అంత ప్రత్యర్థి ఎవరో తెలిసి ఎట్లా ఇచ్చేయాలో తెలిసి. ఈరోజు సంఘం యుద్ధం చేస్తుంది, సంఘము పోరాడుతుంది, సంఘం ఈరోజు ఆ యొక్క. సో ఇలాంటివి అన్నప్పుడు మనం ప్రార్థనలో ఉన్నప్పుడు ఏం తెలుస్తుంది తెలుసా అండి, మన విరోధులు ఎవరో తెలుస్తుంది. ఆ విరోధుల వాక్యాన్ని దేవుడు బయలుపరుస్తాడు. ఆ విరోధులు ఎవరో చూపించాలా, ఎఫ్ఎస్సి పత్రిక తీయండి దేవుని యొక్క వాక్యంలో. ఖచ్చితంగా ఈ యొక్క మాట ఎఫ్ఎస్సి పత్రికలో, మన విరోధులు ఎవరు అని, మన విరోధి వీళ్ళు కాదు అని. కనుక నీ జీవితంలో పోరాటం ఉన్నప్పుడు, నీ జీవితంలో ఆరాటం ఉన్నప్పుడు, నీ జీవితంలో వ్యతిరేకత ఉన్నప్పుడు, నీ జీవితంలో ప్రతిఘటన ఉన్నప్పుడు, నీ జీవితంలో నీవు అనేక విషయాల్లో ఇరుక్కొని ఇబ్బంది పడుతున్నప్పుడు, నిజంగా శిష్యులకు ఉన్నట్టండి మనకు కూడా, మన విరోధి ఎవరో తెలుస్తుంది. ఈ యొక్క బైబిల్ చెప్తుంది చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 11:6-12, ఏలైనగా మనం పోరాడున్నది శరీరంతో కాదు, వీఆర్ నాట్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ఆర్ విత్ ద ఫ్లెష్, శరీరంతో కాదు, శరీరం రక్తమాంసమే, శరీరం రక్తమాంసమే అని చెప్పన్నాడు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మొదలు దురాత్మల సమూహంతో పోరాడుచున్నాం. మన వ్యతిరేకులు శరీరంతో ఉన్న మనుషులు కాదు, వాళ్ళల్లో వాళ్లను నడిపించి, వాళ్లను ప్రలోభపరిచి, వాళ్లను నాశనం చేస్తున్న ఆ యొక్క ప్రధానులు, అధికారులు, ఆకాశ మండల దురాత్మల సమూహాలుతో మనం పోరాడుతున్నాం. సో ప్రార్థనలో ఏం తెలుస్తుంది, మనం ఎవరితో పోరాడుతున్నామో తెలుస్తుంది, ఆ శక్తి ఏంటో తెలుస్తుంది. కనుక ఒక ఆఫీసులో ఎప్పుడు తనతోటి ఉండే ఒక కొలీగ్ని బాధ పెడుతూ ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియక రిజైన్ చేయాలనుకుని, పాపం నాకు తెలిసిన ఒక అమ్మాయి చాలా దుఃఖంతో వచ్చింది, అతడి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఏం పోరాడతాం ఆమెతో, తను ఒక స్కూల్లో ఆ యొక్క స్కూల్లోనూ ఒక ఆఫీస్లో కొలీగ్, ఏం చేయడానికి లేదండి, ఏం చేస్తాం అప్పుడు,
నేను అమ్మాయి కౌన్సిలింగ్ చేశాను, నువ్వు ఆమెతో పొట్లాడట్లేదు కదా, ఆమెతో పొట్లాడితే ఒక వ్యక్తితో పొట్లాడినట్టే కదా, ఆమె ఎందుకు నీకు ఇచ్చేసింది అంటే నీలో ఉన్న క్రీస్తు ఆత్మ ఆమెను అలజడికి గురి చేస్తుంది, నీలో ఉన్న దేవుని ఆత్మను బట్టి ఆమెకు చాలా బాధ కలుగుతుంది. ఎందుకనంటే నువ్వు వాళ్ళు ఏదో ఒక బొమ్మకు మొక్కినప్పుడు నువ్వు మొక్కట్లేదు, వాళ్ళు ప్రసాదం తీసుకొని వచ్చిస్తే నువ్వు తినట్లేదు కదా, వాళ్ళ పండుగల విషయం ఏమీ నువ్వు ఇది కావట్లేదు. సో ఏమవుంది, ఆమెలో ఒకలాంటి ఆ యొక్క అసూయ ఆత్మ కనుక ఆమెతో నువ్వు పోరాడట్లేదు, ఆమె తెలియకనే ఆత్మలో బందీ అయి ఉంది. కనుక నువ్వేం చేయాలంటే ప్రేయర్ చేయాలి. నేను చేస్తాను, ఆ పేరు తీసుకున్నాను, ఆ ప్రార్థన చేస్తూ ఉంటే కొన్ని రోజులకు ఏమైందంటే ఆమె పోరాడుతుంది ఆ వ్యక్తితో కాదు, ఆమెలో ఉండే దురాత్మతో, ఆ యొక్క క్రీస్తుని వ్యతిరేకించే ఆత్మతో కదా. నీ ఉద్యోగం నువ్వు చేసుకో, నా ఉద్యోగం నేను చేసుకున్నా, నీ జీతం నువ్వు తీసుకో, నా జీతం నీ పని నువ్వు చేయనా, కానీ ఎక్స్ట్రా ఏంటిది, నేనేదో పెట్టుకోలేదని, నేనేదో నీవు చెయ్యి. ఆఫీసులో మనకు ఆ యొక్క ఆ జాయినింగ్ లెటర్ ఇచ్చినప్పుడు దాంట్లో అన్నీ మెన్షన్ చేయరు కింద కదా, నువ్వు కొబ్బరికాయ కొట్టాలి, నువ్వు బొట్టు పెట్టుకు, ఇవన్నీ ఉండవు, దానికి జాబ్కు అవసరం లేదు. జాబ్ ఇస్ జాబ్, అది అంతే చేయాలి. నువ్వు శాలరీ ఎంత ఇస్తావు అంత, నాకు ఇష్టమైతే ఇంత లేదంటే వదిలేదు. ఇవన్నీ ఎందుకు, వాళ్ళు ఏమి ఇవ్వరు ఏదో, కానీ భారత ప్రభుత్వం ఇవ్వలేదు ఈరోజు, పార్లమెంట్ కానీ లేకపోతే ఇండియన్ గవర్నమెంట్ 3-4 సింహాల గుర్తేసి ఒక నియమం ఈ దేశంలో. నువ్వు వస్తే కదా ఖచ్చితంగా మొక్కాలి దీన్ని అని. ఏమీ లేదండి, మత స్వేచ్ఛ మత స్వాతంత్రం ఉంది. అలాంటిది నేను అమ్మాయికి చాలాసేపు కౌన్సిలింగ్ చేశాను, ఏం బాధపడకు, ఇది అసూయ ఆత్మ కనుక. ఇది ఒకప్పుడు సౌల్లో కూడా ఉండి దావీదుని చంపడానికి పోయాడు కనుక అని చెప్పినప్పుడు ప్రార్థన చేశాం, మోకరించి కొన్ని రోజులకు ఆ యొక్క ప్రత్యర్థి ఎవరు అంటే ఆ యొక్క ఆత్మని తెలిసినాక ప్రార్థన చేసినాక ఏమైందండి, దేవుడు ఆయన కృప చూపించి ఆమె బలహీన పట్టడం మొదలుపెట్టి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అట్లనే చూస్తున్నా కానీ, ఎందుకంటే ఆమె దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక, వ్యతిరేకిస్తుంది కనుక. చివరికి ఆ యొక్క కొలీగ్ ఏం చేసింది తెలుసా, నీతో నేను కూడా చర్చకు వస్తానది. అప్పుడు నేను ఆమె చర్చకు రాగానే రెండు చేతులు ఎత్తి హల్లెలూయా అన్న. అప్పుడంటే ఒక్కసారి గట్టిగానే ఏంటంటే మన ప్రార్థనకు ప్రత్యర్థిని బయలుపరిచి వాళ్ళను దేవుడు నేల మీద బొక్క బోర్లాగలుగుతాడు. ఎప్పుడు ఫైట్ చేయకూడదని కనుక మనము ఒకవేళ మన కొలిక్తో ఫైట్ చేస్తే ఎట్లా ఫైట్ చేస్తే శరీరకంగా వాళ్ళ మీద ఏదో పోయి చెప్పచ్చు కదండి, వాళ్ళను ఇంకెన్నో రకాలుగా వ్యతిరేకించి అస్సలు వ్యతిరేకించి. వీఆర్ ఫైటింగ్ నాట్ విత్ ఎ ఫ్లెష్ కనుక. అలాగున్న బైబుల్లో ఈ ప్రేయర్ కూడికలో వాళ్ళకేం తెలిసిందండి, మనం ఎవరితో పోరాడుతున్నాం ప్రత్యర్థులము స్పష్టంగా తెలుసుకున్నారు కనుక. ఇక మూడో చూద్దాం, ప్రార్థనలో మధ్యలో ఏముంటుందంటే ప్రార్థన చేస్తుండగా, ఈ యొక్క అపొస్తలుల కార్యం 4వ అధ్యాయంలోనే ప్రార్థన చేస్తుండగా బైబిల్ స్పష్టంగా అంటుంది, లేఖనాలు బయలుపరచబడతాయి, స్పష్టంగా ప్రవచనాలు నెరవేర్పు తెలుస్తుంది, నీకు కావాల్సిన ఆత్మశక్తి వాక్యం ద్వారా ఆత్మ ఖడ్గం ద్వారా ఇవ్వబడుతుంది, రెండోది నీ ప్రత్యర్థులు ఎవరో తెలుస్తుంది. ఆ తర్వాత బైబిల్ అయితే యొక్క మాటలు తర్వాత చెప్తుంది చూడండి ఏమనంటే, వారికి విరోధంగా హేరోదును పొంతిపిలాతును అన్యజనులతో ఇస్రాయల్ అని చెప్పారు. ప్రార్థనలో తర్వాత నెక్స్ట్ది కిందికి వచ్చేస్తే వాళ్ళు ఒకటి చెప్తున్నారు ఏమిటంటే, రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామం ద్వారా సూచక్రియలను మహత్కార్యాలను చేయుటకు నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యం బోధించినట్లు అనుగ్రహించుము. అయిపోయిందండి మధ్యలో ప్రార్థన, మధ్యలో మూడో భాగం ఏంటో తెలుసా అండి, మనకు ఆత్మ ద్వారా ఏమి ప్రార్థన చేయాలో కూడా తెలుస్తుంది. మనం ఎవ్వరం ఈ భూమి మీద యుక్తంగా ప్రార్థన చేయలేము, ఏ నరుడు యుక్తంగా ప్రార్థన చేయలేడండి. ఒక్క జీసస్ పక్కన పెడితే నరుడే తప్ప ఈ భూమి మీద ఒక పాస్టర్ కానీ, ఒక బిషప్ కానీ, ఒక అపోస్టల్ కానీ, ఒక ప్రవక్త కానీ, ఒక స్వార్థికుడు కానీ, ఒక యాజకుడు కానీ, మీరు ఏ టైటిల్ అయినా తీసుకోండి, ఎవ్వరు భూమి మీద ప్రార్థన చేయలేరు యుక్తంగా. కనుక దేవుడు వాక్యంలో సెలవిచ్చాడు అదేమిటంటే, మేము యుక్తంగా ప్రార్థన చేయటం ఎరుగము కనుక ఉచ్చరింపశక్యం కాను మూలుగులతో, ఆత్మదేవా నీవే మా పక్షంలో తండ్రికి మూలుగులతో విజ్ఞాపన చేయించున్నావు. ఎస్, నిజంగా అంటే ఇప్పటి వరకు మనకు ఎవరికి తెలియదండి ఎట్లా ప్రార్థన చేయాలో, అస్సలు తెలియదు ఎవరికి, సంపూర్ణంగా తెలియదు. కొంతవరకు తెలుసు, కొంతవరకు తెలుసు కనుక అపోస్తులు ఒప్పుకున్నారు యేసుతో నడిచిన వాళ్ళు. మనం ఎంత పాటివండి, నాకు ప్రార్థన ఏదంటే నచ్చి ఏం చేయలేము, మనకు తెలియదు ఎట్లా చేయాలో కనుక. అన్నిటికంటే కనుక ప్రార్థన నువ్వు కరెక్ట్గా చేయగలిగితే ఈరోజు నీ మ్యారేజ్ చాలా డిఫరెంట్గా ఉండేది కదండి, అనేక రకాలుగా నీ లైఫ్ చాలా ఎవ్వరం చేయలేమండి. కనుక బైబిల్ చెప్తుంది ప్రార్థన యుక్తంగా చేయటం రాదు కనుక దేవుని యొక్క సన్నిధిలో ఆత్మ నడిపింపు మనకు ప్రార్థనలో ఉంటుంది. బైబిల్ చెప్తుంది ఆత్మ నీ నోటిని నీ యొక్క హృదయాన్ని స్వాధీనపరచుకొని ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అది ఆత్మ ప్రార్థన, దేవుని నడిపింపు ప్రార్థన అని ఎందుకు చెప్పగలుగుతామంటే,
వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఇప్పుడు మళ్ళీ ఒకసారి బైబిల్లో వంగి చూడండి, స్పష్టంగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు 29, ప్రభువా ఈ సమయమందు వారు బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామం ద్వారా సూచక్రియలను మాత్కార్యం చేయుటకు నీ చెయ్యి చాపి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యాన్ని బోధించినట్లు అనుగ్రహించుము. ఎంత పర్ఫెక్ట్ ప్రేయర్ చూడండి, ఇది ఆత్మ ద్వారా. వాళ్ళు ప్రభువా మమ్మల్ని బెదిరిస్తున్నారు, మేము ఇక్కడ సేవ చేయటం కష్టం, వేరే ఏరియా చూపించు మాకు, చేయలేదు వాళ్ళు. ప్రభువా వాళ్ళు బెదిరిస్తున్నారు, వాళ్ళందరికీ కూడా ఏం కావాలి, మన తెలంగాణ భాషలో అయితే వాళ్ళ నోట్ల మట్టి పడాలి కదా. ప్రభువా వాళ్ళు మమ్మల్ని బెదిరించి బాధ పెడుతున్నారు కదా, వాళ్ళని బొందబెట్టు. లేకపోతే ప్రభువా ఆంధ్రాలో అయితే మన దుంపదేగా కదా, దుంపలు ఎట్ట దిగుతాయో తెలియదు, మన దుంపదేగా కదా. ఇట్లా జనరల్గా మన వ్యతిరేకుల విషయంలో మన ఆత్మ మన మనస్సు రోషంతో కోపంతో చేదైనా ప్రార్థన చేయచ్చు. ఇవి సామాన్యంగా అయితే అట్లా చేయరండి, కానీ ఇంకేదైనా చేయొచ్చు కదా. ప్రభువా మాకు ప్రొటెక్షన్ దయచేయి, మిలిటరీ దయచేయి చాలా కదా, లేదంటే మాకు ఒక అభేద్యమైన స్థలాన్ని దయచేయి మేము అక్కడ చేయటానికి. లేకపోతే ఇంకా ఏదైనా వాళ్ళు అడగలేదు, నాట్ మనీ నాట్ పవర్ వాళ్ళు అడగలేదండి, వాళ్ళు ఏమీ అడగలేదు, ప్రొటెక్షన్ అడగలేదు. వాళ్ళు ఏమడుగుతున్నారంటే, ప్రభువా వాళ్ళు బెదిరిస్తున్నారు, నీ సంకల్పం నీ చిత్తం ఏంటో తెలుసా, నువ్వు రోగులను స్వస్థపరుస్తూ సువార్తను ప్రకటింపజేస్తూ అనేకులను రక్షణలోకి నడిపించాలని, అది నీ చిత్తం నీ సంకల్పం అయితే దాన్ని మేము నెరవేర్చుటకు మాకు ధైర్యం ఇవ్వండి. గట్టిగా చెప్పలు కొడదామండి, బైబిల్ చెప్తుంది. అంటే వీళ్ళు ఏం కోరుకుంటున్నారండి, మనీ కోరుకోవట్లేదు, డబ్బు కోరుకోవట్లేదు. చాలామంది దిక్కుమంది పాలన పాస్టర్లు చాలామంది ప్రభువా మాకు డబ్బు డబ్బు అని ప్రార్థన చేస్తారండి. నా బతుకులో నేను ఎన్నడూ చేసినట్లేదండి ప్రార్థన అయితే, ఎప్పుడని చేస్తే మాత్రం తెల్లారి లక్ష వస్తుంది నాకు, ఖచ్చితంగా వస్తుందండి. ఇప్పటివరకు చెప్తున్నాను డబ్బులకు నేను అడగను, నాకు అవసరం కూడా లేదండి, దేవుడు అలాంటి కృప ఇచ్చాడు కనుక. వాళ్ళు మనీ అడగలేదండి, మనీ అడగలేదు డబ్బులతో కాదు, ఎందుకంటే డబ్బులతో అయ్యేది కాదు, అది అస్సలు కాదు డబ్బులతో. రెండోది వాళ్ళు పవర్ అడగలేదు, ఏం పవర్, శక్తి కావాలి మాకు ప్రధాన యాజకుడి కంటే కాయప కంటే అన్నా కంటే మాకు ఎక్కువ శక్తి. నో అలాంటి పవర్ ఎలక్షన్స్లో గెలిచి చేసేది ఏమి లేదు, అది రాజకీయ నాయకులు లోకంలో తుచ్చమైన వాళ్ళు. దే ఆర్ ఆల్రెడీ ఇన్ పవర్. వాళ్ళు ఎంత పవర్ ఉంటే కుంటివాడిని నడిపించారండి, వాళ్ళు ఎంత పవర్ ఉంటే కాయప అన్న అనే ప్రధాన యాజకులు వచ్చి వాళ్ళ ముందు నిలబడుతున్నారు కదండి. ఈరోజు మోడీ ఆళ్ళీల ముందు నిలబడతాడండి, ఆయన సమానులతో నిలబడతాడు కదా, మరి అంత ఇంకా పవర్ ఏంటండి, అలాగ పవర్ ఉంది కనుక. ఆ తర్వాత వాళ్ళు కదా సేఫ్టీ అడగలేదు, సేఫ్టీ అంటే చెరసాల్లో అక్కడిక్కడ వేయకుండగా ఇవి అడగలేదు కనుక. బైబిల్ చెప్తుంది వాళ్ళు ఏమడిగారంటే, ప్రభువా మా యొక్క ట్రబుల్స్ మా యొక్క సమస్యలు ఇంకా అధికం చెయ్యి, అట్లా ఉంది ప్రార్థన. మాకు ధైర్యం ఇస్తే మేము ప్రకటిస్తాం, ప్రకటిస్తే ఏమవుతుంది, సమస్యలు ఎక్కువ అయిపోతాయి ఇంకా. దే ఆర్ ఆస్కింగ్ ట్రబుల్స్ ఇండైరెక్ట్లీ. కానీ ఈరోజు క్రైస్తవ బ్రతికే ప్రార్థనలో ఉంది, మనం నీతిగా బ్రతకాలి, సత్యంలో బ్రతకాలి, పరిశుద్ధంలో బ్రతకాలి, ఈ లోకములో మనం వాళ్ళతో కలవకూడదు. మనం దేవుడు ఏమి చెయ్యమన్నాడు అది చెయ్యాలి, చేస్తే ఏమొస్తుంది, సావు వస్తుంది, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి. అంటే దే ఆర్ ప్రేయింగ్ ఫర్ ట్రిబ్యులేషన్, శ్రమలు అడిగారండి తెలుసా. నిజంగా ఈరోజు భూమి మీద ప్రార్థన, నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి సమస్యల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. బైబిల్ అయితే చెప్తుందండి అది జరిగింది కనుక నిజంగా వచ్చినాయి శ్రమలు కూడా. ఆ యొక్క ప్రార్థనలో మూడో భాగము దేవుడి యొక్క చిత్తానుసారంగా ప్రార్థన చేయటము దేవుడి యొక్క సన్నిధిలో గ్రూప్ ప్రేయర్స్లోనే వస్తుంది, కరెక్ట్గా ప్రార్థన చేయటంలో వస్తుందండి. ఈ మూడు భాగాలు చెప్పాను ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బైబిల్ అయితే బహు స్పష్టంగా చెప్తుంది మనందరి జీవితాలలో కూడా మనం ఒకవేళ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తే ఇలాగున ఉంటుంది. ప్రార్థనకు ముందు కదండి అవమానమైనా ప్రార్థన చేయాలి, ప్రార్థనలో ఏం జరుగుతుంది, లేఖనాలు బయలుపరచబడతాయి, మన ప్రత్యర్థులు బయలుపరచబడతారు, శ్రేష్టమైన ప్రార్థన చేస్తాం, దేవునికి అనుకూలమైన ప్రార్థనే చేస్తాం మన బ్రతుకులో. ఇది గ్రూప్ ప్రేయర్స్లో కలిసి వచ్చినప్పుడు. ఇప్పుడు ప్రార్థన తర్వాత ఏమిటి, ప్రార్థన తర్వాత ఏమిటి కదండి, మనకు అందరికీ ప్రార్థన తర్వాత ఏమిటి, టీ, మనం టీ బ్రేక్ తీసుకుంటా జనరల్గా. ప్రార్థన తర్వాత ఏంటి, ఆడవాళ్ళు అయితే ముసుగు తీసేస్తారు అంతే. ప్రార్థన తర్వాత ఏంటి, లేచి కాళ్ళు ఇట్లా ఇట్లా అనుకుంటారు మోకాళ్ళు, దేవా ఎంత సేవ చేశాడు వీడని కాళ్ళు బట్టి పారే, అది కావచ్చు, ఇది చూడు ఇది ప్రార్థన ఆపదు కదా, కాళ్ళు పట్టేసింది కాళ్ళు రిలీవ్ అయ్యింది అంతే అండి. ప్రార్థన తర్వాత వెంటనే మళ్ళీ ఫోన్ ఓపెన్ చేసేసి మళ్ళీ అదొక మీడియా ఉంటుంది కదా సోషల్ మీడియా, సోషల్గా వెళ్ళిపోతారు దాంట్లోకి. సో ఇదంతా కూడా ప్రార్థన తర్వాత జనరల్గా జరుగుతాయండి కదా, ప్రార్థన తర్వాత కదా. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది కాదండి, రియల్ ప్రేయర్ జరిగినాక ఏం జరుగుతుంది,
రెండు సంగతులు జరుగుతాయి, అవి చెప్పి నేను ముగించేస్తాను. చూడండి ఇక్కడ ఈ గ్రేట్ ఫోర్ ప్రేయర్స్ ఆఫ్ ద బైబిల్లో సెకండ్ ప్రేయర్లో బైబిల్ 31వ వచనం, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించను. గట్టిగా చప్పట్లు కొడతామండి. బైబిల్ చెప్తుంది ప్రార్థన చేసిన చోట అయిపోయింది ప్రార్థన, వాళ్ళు ప్రార్థన చేయగానే ఆ చోట కంపించింది. అంటే కంపించింది అంటే ఏంటంటే భూకంపమే కదా. ఎంత కంపించింది, ఎంత రిక్టర్ స్కేల్. నిన్న ఢిల్లీలో వచ్చింది తెలుసా అండి, నిన్న ఢిల్లీలో కదా, అది ఢిల్లీలో ఎందుకు వస్తుందో నాకు తెలియదు కానీ, అయితే ఢిల్లీలో భూకంపం వచ్చింది, లైట్ వచ్చింది రిక్టర్ స్కేల్ మీద 5.29 వచ్చింది. అది అది 7 అందుకుందంటే ఢిల్లీ ఉండదు కదా, ఏది ఉండదు, 7 రాకూడదండి కదా, 7 ఎందుకంటే సంపూర్ణ సంఖ్య కనుక, కనుక రాలేదు కనుక, ఢిల్లీ అట్లా కొంచెం షేక్ అయింది కనుక. అయితే మరి వీళ్ళు కూర్చున్న చోట భూమి కంపించింది అంటే ఎంత ప్రాంతం కంపించి ఉంటుంది మనకు తెలియదు. యెరూషలేము అంతా కంపించిందా, బైబిల్లో లేదు. లేకపోతే వాళ్ళు కూడుకున్న ఒక కాలనీ అంతా కంపించిందా, అది లేదు. బైబిల్ వారు ప్రార్థించిన చోటే కంపించింది అంటే ఎంత పర్ఫెక్ట్గా దేవుడు చెప్తున్నాడంటే, నేను ఈ ప్రార్థన కంటే మీరు ఎన్టీసీ వాళ్ళు నేర్చుకున్నారు కదా, మొదటి ప్రార్థన చెప్పాను, ఆకాశం నుండి గొప్ప శబ్దం వస్తూ ఆ యొక్క గాలి అంతా కూడా వస్తూ విపరీతమైన శబ్దము యెరూషలేములో వాళ్ళు కొడుకున్న మెడగ దగ్గరకు వస్తే యెరూషలేమంతా కూడా తెలుసుకునేటట్టు చేశాడు దేవుడు. గాడ్స్ యొక్క సైన్ ఒకటి, దేవుడు ఆ ప్రార్థన వాళ్ళది ఆలకించి దేవుడు ప్రత్యక్షంగా ఆయన దిగి వచ్చిన స్థలము పరిశుద్ధాత్మను అది తెలిసింది అందరికీ, అది అవసరం కూడా కనుక. అప్పుడు వాళ్ళు లేచి ఒక 12-15 భాషలు మాట్లాడారు. ఇక్కడ ప్రార్థన చేస్తే యెరూషలేము అంతా ఎందుకు ఇవ్వట్లేదు అంటే దేవుడు చెప్తున్నాడు అదందరికి అవసరం లేదు, నేను మీ ప్రార్థన విన్నానని మీరు నమ్మి ఆ యొక్క ప్రార్థనలో బలపడటానికి నాకు సంతోషం అనిపించింది ఎస్ అని దేవుడు అంటే, దేవుడు ఎస్ అన్నాడా మనకు తెలియదు కదండి, లేకపోతే ఆయన ఇట్లా కాలుతో ఇట్లా అన్నాడా, లేకపోతే ఓకే అన్నాడా. దేవుడు అక్కడ ఓకే అంటే ఇక్కడ భూకంపం అండి, ఎంత సంతోషం. ఇది ఒక సూచన అండి, ఇది మీకు చెప్తే ఎట్లా అర్థం చేసుకోవాలి, మన బ్రతుకులో లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉండాలి. ప్రార్థన చేసినాక దేవుడు ఇట్లా సూచనలు ఇస్తే ఇది ఒక సూచన, ఇది ఏవో సూచనలు ఎతుకుతారు తప్ప ఎతకండి. ఇట్లా ప్రార్థన చేస్తే ఒకసారి మేము ప్రార్థన చేస్తున్నామండి, ఒక ప్రార్థన చేస్తుంటే ఏమైందంటే పక్కన వాళ్ళు ఏం చేశారంటే డీజే పెట్టినంత సౌండ్ తోటి పాటలు పెట్టి ఇక ఒకటి ఏం పాట, తూనే బుజే బులాయా తూనే ముజే, ఎన్నిసార్లు పిలుస్తుందో వాళ్ళు ఏం పో ఎందుకు పోవట్లేదు తెలియదు కానీ అదే పాట పెడతారు. చెప్పి పెట్టుకున్నారు ఇక అక్కడి నుంచి ఇక పాటలు ఫుల్ ప్రేయర్ చేయలేకపోతున్నామండి. ప్రార్థనకు చాలా కష్టమవుతుంది ఎందుకంటే అంత శబ్దంతో వేయడానికి కదా. ఇక్కడ చూడండి మనకు ఒక చిన్న కిటికీ కానీ ఇక్కడ పక్కన ఎవరైనా చేస్తేనే నేనే డిస్టర్బ్ అయిపోతాను కదండి, చెప్పడానికి వాక్యం చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటిది ఆ రోజు ప్రార్థన పెడితే ఏమీ శబ్దం పెట్టారండి కనుక అప్పుడు మనమేమనుకుంటాం కదా, ఇది అపవాదిక్రయం, ఇది శోధన కదా, ఇది దేవుడు మనం ప్రార్థన చేయడానికి కనుక అని చెప్పి దాంట్లో చాలా మటుకి లాజిక్గా తీసుకు లేవు తర్వాత చేద్దాం ఒక గంట ఆగి ప్రార్థన ఆపేసి వెళ్ళిపోదంటే వెళ్ళి తర్వాత, కానీ అది ఆపరుగా వాళ్ళు, అది మిడ్ నైట్ వరకు ఉంటుంది, అది ఆగేది ఏం లేదు, మనం ఆపుకోవాలి. ఇదంతా ఏం లేదని నాలాగని అంటే ఆ ప్రార్థన కొడుకులో మంచి మనసు లేదు, మనం ప్రార్థన చేద్దాం ఎంత చేసినా చేద్దాం. ఎట్లా చేద్దామండి, చెవులో పెట్టుకొని చేద్దాం, అది వినపడకుండా గట్టిగా చెవుల్లో చేయాలి. అట్లా ప్రార్థన చేస్తా ఉంటే ఏమైంది తెలుసా అండి, పెద్ద శబ్దం వచ్చిందండి. ఏమైందంటే ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అయితే ఏమైందంటే కరెంటు పోయింది మొత్తం పోయింది అందరికీ. కరెంటు పోతే ఇప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్లు ఎట్లా చేస్తాం, కనపడదు, ఏ ప్రేయర్ రిక్వెస్ట్ కనపడదు. క్యాండిల్ పెట్టుకోవాలి లేదంటే ఏదన్నా లైట్ పెట్టుకోవచ్చు. ప్రార్థన అట్లా పోయినాక అయితే ఫ్యాన్ కూడా ఉండదు, కొంచెం మనకు ఫ్యాన్ ఇబ్బంది అవుతుంది. నేను చెప్పాను నథింగ్, ప్రేయర్కి ఇది జవాబు, మనం కంటిన్యూ చేయాలి ప్రేయర్, దీపం పెట్టుకొని కంటిన్యూ చేయాలి. ఎందుకనంటే దేవుడు మన ప్రార్థనకు ఒక ట్రాన్స్ఫార్మర్ లేపాడు, ఆయన మంచి దేవుడు కనుక. ఇప్పుడు భూకంపం వచ్చిందండి, అయితే వాళ్ళేం చేశారు, వాళ్ళేం తక్కువ కాదు, వాళ్ళు యూత్, అసలే వాళ్ళు యూత్ ఫుల్ ఇదిగలా ఉంటారు కదా అసలే ఆ టైంలో పండగ టైంలో, వాళ్ళు తొందరకి వెళ్ళి ఆ యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పిలుచుకొచ్చారు. వస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, అధికారం ఉందని, మామూలుగా ఉండదు మళ్ళీ ఎలక్ట్రిసిటీ వాళ్ళకు. ఆ టైంలో వాళ్ళని తీసుకుని వచ్చారు, తీసుకొచ్చి తిప్పలు పడి తర్వాత ఏం చేశారంటే ఈ ట్రాన్స్ఫార్మర్ తొందరగా ఫీజ్ వేయాలంటే వాళ్ళు వచ్చి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇది ఫీజ్ వేయడానికి లేదు, ఇది బ్లాస్ట్ అయింది, కాలింది, ఇది కాలిపోయింది, బూడిద అయింది కనుక కుదరదు, ఈ ట్రాన్స్ఫార్మర్ ప్లేస్లో వేరేది పెట్టాలి, ఇప్పుడు నైట్ కుదరదు, రేపు పెడతాం. ఇంకా వాళ్ళన్నీ వెళ్ళిపోయారండి, వాళ్ళు వల్ల వెళ్ళిపోయినాక వీళ్ళు వేరే ట్రాన్స్ఫార్మర్ పెట్టగలుగుతారా, పెట్టలేరండి, అయిపోయింది, అది ఆగిపోయింది,
ఆ తర్వాత మేము ప్రార్థన చేసుకున్నాము. చక్కగా దేవుని కొన్ని గంటలు ప్రార్థన చేసుకున్నాం. ఆ గంటలు ఆ యొక్క శబ్దమో లేదు. వాళ్ళు సరే సరే కరెంటు పోయింది కదా అని చెప్పి వాళ్ళంతా కరెంటు లేకుండా స్తుతిస్తారా? స్తుతించలేరు. ఎందుకంటే అక్కడ లైట్ ఉంటేనే లైఫ్, అక్కడ కనుక అక్కడ కరెంటు ఉంటేనే వాళ్ళకు ఏదైనా ఉంటుంది. వెళ్ళిపోయారు, ఎక్కడో వెళ్ళిపోయారు. ఇప్పటికీ చెప్తున్నాడు, బైబిల్లో ప్రేయర్ తర్వాత సూచన కనిపిస్తుంది. నా బ్రతుకులు ఎన్నో చెప్పగలుగుతాను, ఇది ఒక్కటి సింపుల్ అండి. ప్రార్థన చేస్తుంటే నా బ్రతుకులు అలాగండి. ఒకసారి మా ఇంట్లో సొంతంగా జరిగిందండి. కనుక ప్రార్థన చేస్తుంటే, ప్రార్థన పొద్దున చేస్తూ ఉంటే, అప్పుడు నేను కూరగాయలు తీసుకురాలేదు, కూరగాయలు లేవు కనుక. ఇక నాకు ఒకటే ఉంది కనుక ఇంట్లో, కనుక ఏమనుకోద్దు కానీ చెప్తున్నాను, ఒరిజినల్ జరిగాయి. ఇక ఎంతసేపు అండి కదా, ఫస్ట్ కూరగాయలు లేవు, ఇంట్లో చెయ్యాలి, ప్రార్థన చేస్తే ప్రార్థన ఫస్ట్ తర్వాత అంటే కాదు కాదని చెప్పి అట్లనే ప్రార్థన చేస్తున్నానండి. ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పటికి పాస్టమ్మకు ఊమంటుంది కనుక, చాలా ఇదిగా ఉంది కనుక, అయినా పర్వాలేదు కనుక నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడే ఉంది పాస్టమ్మ, మీరు అడగండి కదా. ప్రార్థన చేస్తూ ఉన్నాను. చేస్తుంటే నేను ప్రార్థనలో విన్నాను తెలుసా అండి, కూరగాయలు నేను ఒక్క కంతితో చూసా, పోయి తెచ్చుకోపో కూరగాయలు. వాడు వచ్చాడండి ప్రార్థన చేసేట, కూరగాయలు బండి అని పిలిపిస్తాడు. ఎన్ని ఇన్సిడెంట్స్ అండి, నా లైఫ్ అంతా నేను రాసుకుంటాను కాదు. ఒకసారి స్వీట్ విషయంలో అంతే, స్వీట్ లేదు ఇంట్లో కనుక ఏదన్నా తినాలనిపిస్తుంది కనుక, లేదు 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 కానీ ఎక్కడికి లేచిపోయి ఎవడు తీసుకుంటాడు ఇప్పుడు స్వీట్ బాక్సులు కనుక. ఒకళ్ళు ఇంటికి అండి తలుపు కొట్టి కదా, అనా ఈరోజు నా స్పిరిచువల్ బర్త్డే స్వీటు, ప్రార్థన చేస్తే భూకంపంగా స్వీట్ వస్తుంది. అట్లా ఎన్ని ఇన్సిడెంట్స్ ఈరోజు బ్రతుకులో అనుభవించాను, గొప్ప ఏం చెప్పుకోవట్లేదు. అందరి లైఫ్లో ఇదే ప్రార్థన చేస్తే. ఆఫ్టర్ ప్రేయర్ ఏమిటంటే, భూమి కంపించింది, దేవుడు మీ ప్రార్థన విన్నాడు. అపొస్తులారా, ప్రార్థనా పరులారా, అవమానం తర్వాత ప్రార్థన చేయగలుగుతున్నారు మీరు. అవరోధాలుంటే ప్రార్థన చేయగలుగుతున్నారు. ఈ లోకంలో మిమ్మల్ని అందరూ అస్సహించుకుంటే ప్రార్థన చేస్తున్నారు, మిమ్మల్ని బెదిరిస్తే ప్రార్థన చేస్తున్నారు. హౌ గుడ్ మై చర్చ్ ఇస్, దేవుడికి ఎంత సంతోషం అనిపించింది అని దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు అని చెప్పి. ఆకాశంలో ఒక స్వరం ఏం అవసరం లేదండి, భూమి కంపించింది ఒక్కసారి. బైబుల్ చెప్తుంది భూమి ఎందుకు కంపించింది, ఎవరైనా చెప్తారా? ఇక్కడ నేను 1,000 రూపాయలు ఇస్తాను, తక్కువేమో 1,000 రూపాయలు కదా మీకు. ఎలా 2,000 నోట్ అండి, భూమి కంపించింది ఎందుకు? భూమి కంపించింది అండి, బైబుల్లో ఉంది, రెవల్యూషన్. నేను ప్రార్థన చేస్తుంటే నాకు ఇచ్చారు దేవుడు, చెప్తున్నాడు రాసిపెట్టుకోండి. ఇప్పటి నుంచి భూమిని కంపించడం అంటే పాతాళాన్ని కంపింపజేస్తాను. గట్టిగా చెప్పండి కొడదామా, బైబుల్ చెప్తుంది. ఓ అపోస్టల్ నా సంఘమా, మీరు భూమిని కదిలిస్తారు. మీరు మొదట ప్రార్థన చేస్తే ఆకాశం కదిలించబడింది. నేను పరిశుద్ధాత్మను గుమ్మరించాను మీ విధేయతకు. ఇక ఇక్కడ నుంచి భూమిని కంపిస్తాను. కంపిస్తున్నారండి ఈరోజు వరకు, అది ఎక్కడ పోయినా భూమి కంపిస్తుంది కనుక. అలా మతాల విషయంలో డిక్కు డిక్కుమంటున్నారు చూడండి. మా మతం మత మార్పిళ్ళని సస్తున్నారు భూమి అంతా, అన్ని దేశాల వాళ్ళు. వీళ్ళు క్రిస్టియన్స్ వచ్చారంటే ఇక్కడ మతాలు మారుస్తారు, క్రిస్టియన్స్ వచ్చారంటే ఏదో చేస్తారు. ఎక్కడుందండి, ఏముంది క్రిస్టియన్స్కి, ఎవడిస్తున్నాడు? బైబిల్ అంటుంది భూమిని కదిలించడం అంటే, భూమి అంటే కింద పాతాళం ఉంటుంది, భూమి మీద తము కదిలిస్తారు ఇక నా అపోస్తులు. దే విల్ స్టార్ట్ షేకింగ్ దిస్ వరల్డ్, ఈ భూమిని కదిపిస్తారు, షేక్ చేస్తారు. ఎట్లా? థ్రూ ప్రేయర్ కనుక. మరి నేను భూమిని కంపిస్తానని చేస్తాను ఎట్లా చెప్పాడు? ఒక భూకంపం, జస్ట్ చిన్నగా భూకంపం వచ్చిందండి కదా. భూకంపం వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు నీళ్ళు తాగాలంటే పడిపోయినాయా, ఛాయ్ పెట్టుకుంటే కింద పడిపోయిందా, ఏముండకపోవచ్చు అండి. బట్ దే కుడ్ హియర్ ద వాయిస్ ఆఫ్ ద ఎర్త్ క్వేక్ క్లియర్లీ, భూకంపం వచ్చింది. వాళ్ళు భయపడి పరి పారిపోయారా? ఏం కాదు. దేవానాథానికి స్తోత్రాలు, మా ప్రార్థన ఆలకించుంటామని చెప్పుకొని ఉంటారు. సో ఫస్ట్ది ప్రేయర్ తర్వాత అంటే మూడో భాగంలో, ప్రార్థన తర్వాత వాట్ హ్యాపెన్స్, గ్రూప్ ప్రేయర్ ప్రేయర్ మీటింగ్స్ తర్వాత దేవుడు మంచి సూచన ఇస్తాడు, మంచి సూచన ఇస్తాడు కదండి. చాలా ఇది నెగిటివ్గా తీసుకోవద్దు, ఇది కూడా చెప్పాలి నేను. ఎందుకంటే యవనస్తులు చాలా వస్తారు మంచి జర్జీ గారు. ఒకళ్ళు ప్రార్థన చేస్తుంటే ఏం చేస్తారంటే, అతను ఆ అమ్మాయి మ్యారేజ్ కొరకు ప్రేయర్ చేసుకుంటుంది, ప్రభువా 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 చేస్తూనే ఉంది కనుక. ప్రార్థన చేస్తుంటే నాకు బయలుపరిచినప్పుడు, తర్వాత నేను కళ్ళు తెరిచి చూడంగానే రావాలంటే టక్కుమని కళ్ళు తెరిచి చూసింది ఒక అంకుల్, 40 ఇయర్స్ ఆయన వచ్చాడు లోపలికి. ఇదేంటి ఇప్పుడు అంకుల్కి పెళ్ళి కూడా అయిపోయింది, హౌ కెన్ షీ మ్యారీ? ఇట్లాంటి అడగద్దు దయచేసి, గుర్తుపెట్టుకోండి. ఇవి ప్రార్థన అది ఆటోమేటిక్గా జరగాలి కదా, నాకు ఇట్లా చూపించు అని చెప్పి కాదు. వీళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేశారండి, ప్రభు మా ప్రార్థనకు ఒక షేకీ నాయన అని చేశారండి, ఒక షేక్ రావాలి, ఒక భూకంపం. అది తప్పు అది కనుక. మేము ఆ రోజు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యూజ్ ఎగిరిపోవాలని ఎందుకు చేసామండి? అది ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అయింది. ఎందుకంటే దేవుడు కృప కనుక, ఆ టైంకి అట్లా ఇచ్చాడు కనుక, వాళ్ళ గోల ఎక్కువ కనుక, మేము వచ్చిన వాళ్ళం చాలామంది కనుక, ఆ గోలకు ప్రార్థన చేయలేము. లేకపోతే వాళ్ళు మైకి పెట్టారు కానీ మనం మైకి పెడితే కదండి, మత కలహాలు లేకపోతే కనుక పెట్టలేము మనం. వీ కుడ్ డూ నథింగ్, ఏమీ చేయలేము.
బట్ దేవుడు ఇంటర్వెన్ అవుతాడండి. దేవుడు కల్పించుకుంటాడు. ఒక్క ట్రాన్స్ఫర్, ఎన్ని కాలిపోతున్నాయండి, ఒకటి పోతే ఒక ట్రాన్స్ఫార్మర్. అది వాళ్ళ బాధ్యత, డ్యూటీ చేస్తారు పాపం. ఎప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఇదైపోయినా చేస్తారు. అసలు వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ కాలిపోవటానికి కూడా అది దేవుడు కూడా అన్నాను. నేను బీటెక్ చదివాను ఎలక్ట్రానిక్స్. లోడ్ ఎక్కువ వేస్తే ట్రాన్స్ఫార్మర్ లేచిపోతాయి, కనుక లోడ్ ఎక్కువ వేసి పోగొట్టుకున్నారు వాళ్ళు. కనుక ఎన్నో ఉంటాయి. కనుక దేవుడు సూచన చెప్పి ఫస్ట్ది షేకింగ్, రెండోది ఏంటండి, ఈ వచనాలు చదివి ప్రార్థన చేసుకుందాం. చూడండి మనందరం కూడా 32 వచనం చూడండి. ఆ యొక్క తర్వాత 31 చదివి, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించను, షేక్ అయిపోయిందండి. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ నిండి వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించండి. ప్రార్థన చేసినాక ఏమవుతుందండి, వాళ్ళు ధైర్యం అడిగారు. దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు, మళ్ళీ ఇచ్చాడు. అది నేను చెప్తాను, పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకున్నా పరిశుద్ధాత్మను దేవుడు ఆయన ఇంకా మనలో ఇంక్రీజ్ చేసే దేవుడు, లేకపోతే అభిషేకం ఇచ్చే దేవుడు. ఎవరికైనా ఇది ఒక్కటి ఉంటే ఒక్క మాట ఆగి చెప్తాను. వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారు కదా 2వ అధ్యాయంలో, మళ్ళీ పరిశుద్ధాత్మని ఇవ్వడం ఏమిటి? నథింగ్ అండి. ఇది చాలా మనం ర్యాషనల్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనిషి బాడీలో నీళ్లు ఉంటాయా లేదా? ఎంత ఉంటాయండి నీళ్లు కదా? నాలుగు బొక్కోడికి అయితే నీళ్లు ఉన్నాయో బొక్కలు ఉన్నాయో తెలియదు, కానీ మీరైతే మంచి వాటర్ అయితే ఉంటుంది. నీకు ఇంత నీళ్లున్నా కానీ మళ్ళీ నీళ్లు తాగంగానే ఏం కలుగుతుందండి? నీకు ఉపశమనం కలుగుతుంది. ఎండకు కదా వెళ్ళావు బాగా, అంటే ఎండకు చెమట వచ్చేసింది అట్లా, ఆ తర్వాత దాహం వేస్తున్నా కానీ నా బాడీలో వాటర్ ఉన్నాయి కదా, ఏం కాదనుకుంటే అట్నే పడతావు వెనక్కి పోయి. నీ బాడీలో వాటర్ ఉంటుంది. నువ్వు మెడికల్ స్టూడెంట్ అయినా సరే నీ బాడీలో వాటర్ ఉంటుందని నీకు తెలుసు, సైన్స్ చెప్తుంది, అందరికీ తెలుసు బాడీలో వాటర్ ఉంటుందని. కానీ ఆ టైంలో నీకేం కావాలండి? యు నీడ్ ఎక్స్ట్రా వాటర్. పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి తిరిగి మనల్ని నింపడము, అది అనుభవం. అది ఒక్కసారి నింపబడ్డాం పరిశుద్ధాత్మ చేత, ఆ తర్వాత ఆ పరిశుద్ధాత్మను ఆయా సమయాల్లో దేవుడు మళ్ళీ మళ్ళీ నింపుతూ ఉంటాడు. ఆ నీళ్లు తాగినాక ఆ మనిషి ఏం చేస్తాడండి? లేచి చక్కగా ఆ శక్తితో వెళ్ళగలుగుతాడు. అలాగునే వీళ్ళని నింపాడు తప్ప ఆయన పరిశుద్ధాత్మ ఫస్ట్ టైం నింపినప్పుడు ఎక్కడ పోయింది పరిశుద్ధ? పోయిందా? మళ్ళీ నింపుతున్నాడా? ఇలాంటి యక్ష ప్రశ్నలు కానీ పిచ్చి ప్రశ్నలు వేయద్దు. పరిశుద్ధాత్మ నింపాడు కదా మొదట, నింపినాక వెళ్ళిపోయాడా పరిశుద్ధాత్మ దేవుడు? కాదు. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు విజిటేషన్ ఉండేది, ఈ యొక్క కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మని యొక్క రెసిడెన్సీ ఉంది. అంటే మనలోనే నివాసం చేస్తాడు ఆయన. కానీ ఇంకా ఎక్కువ నింపడానికి దేవుడు కదండి ఆయన ఇష్టపడతాడు. మీరందరూ కూడా చిన్నప్పటి నుంచి చదివారు కదా కదా, మీకు ఒకవేళ 35 marks అంటే ఓకే అనుకున్నారా? 35 తర్వాత ఎంత రావాలి? 50, 60, 100 నింపబడ్డాకు అది పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణమైన నింపుదల ఒక్క యేసుక్రీస్తులోనే కలుగుతుంది. బహుశా ఎవరైనా చెప్పుకుంటే నేనైతే నమ్మను, ఎందుకంటే డీజేఎస్ దినకరణ్ గారు లాంటి వాళ్ళ మిషన్ చెప్పారు. ఆయనే చెప్పలేదండి, నాకు 9 వరాలు ఉన్నాయని చెప్పారు. అట్లా చాలామంది చెప్పుకుంటున్నారు. నేను ఒక ఆమెను అడిగాను, నీకు ఎన్ని వరాలు ఉంటే? 9 వరాలు అంది. సరే చెప్పుకోవటానికండి, పరిశుద్ధాత్మ విషయంలో ఒక్క యేసుక్రీస్తుకే. నేను మీకు లెక్కలు అంటే సబ్జెక్టులు వచ్చే మార్క్స్, 35 కూడా పాస్ అవుతాడు కదండి, 90 marks వాడు కూడా పాస్ అయినట్టే, 60 marks వాడు కూడా పాస్ అయినట్టే. అది అలాగున మార్క్స్ చదువుతూ పోతే పెరుగుతున్నట్టుగా పరిశుద్ధాత్మ నింపుదల ఎట్లా అంటే, మనం రక్షణ పొందగానే పరిశుద్ధాత్మను పొందుకుంటాం, మనం అడగాలి. ఆ తర్వాత ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఎక్కడ దాకంటే యేసుక్రీస్తు, ఇతడు నా ప్రియకుమారుడు, ఇతన్ని నేను ఆనందిస్తున్నాను. గట్టిగా చెప్పలు కొడదామండి. ఆయనలో ఏమాత్రము కూడా తండ్రికి వ్యతిరేకం, అది ఫుల్ ఆఫ్ హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ గారు. ఎవరైనా భూమి మీద ఈరోజు సేవకులు ఉన్నారా? ఉండొచ్చండి, అది కాదని కాదు. కానీ యేసుకు మాత్రం సమానం కాదు. కనుక వీళ్ళు మళ్ళీ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. మొదట బైబిల్ చెప్తుంది ప్రార్థన కాగానే ఆ యొక్క షేకింగ్ అది, అంటే ఆ తర్వాత పరిశుద్ధాత్మ. 3వది బైబిల్లో ఈ వచనం చదువుదాం చూడండి, 32 చూడండి అందరూ ఒకసారి. లాస్ట్ మాట ఇది, విశ్వసించిన వారందరూ ఏక హృదయమైన ఏకాత్మ గలవారు ఉండి ఎవరినూ తన కలిగిన వాటిలో ఏది ఉంచుకోలేదు, కలిగినదంతా వారికి సమిష్టిగా ఉండెను. ఆ తర్వాత ఇదిగాక అపొస్తలులు బహుబలంగా ప్రభు అయిన యేసు కృతాన్ని గురించి ప్రకటిస్తూ వచ్చారు, దైవ కృప అందరి అంత అధికంగా ఉండింది. ఆ తర్వాత 34లో భూములైనా ఇండ్లైన కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెల తెచ్చి అపొస్తల పాదం లేదా పెడుతూ వచ్చిరి, వారు ప్రతివానికి వాని వాని అక్కరకొలత పంచిపెట్టి కనుక వాళ్ళు ఎవరికి నీకు. ఇది ఆఫ్టర్ ప్రేయర్ అండి జరిగేది. ఇది బైబిల్లో మీరు ఎన్నోసార్లు చదివి ఉంటారు. ఈరోజు క్లారిటీ దేవుడు ఇస్తున్నాడు అంతే సంఘానికి. అదేమిటంటే ఆనాడు ప్రార్థన తర్వాత భూమి కంపించింది, అంటే బైబిల్ చెప్తుంది ఒక సూచన. ప్రార్థన తర్వాత వాళ్ళు ఇంకా ఎక్కువ పరిశుద్ధాత్మ నిండారు, ధైర్యం పొందుకున్నారు. ప్రార్థన తర్వాత ఆ యొక్క షేరింగ్ పెరిగిపోయిందండి. షేరింగ్ అంటే వాళ్ళు తమకు కలిగిన దాన్ని ఇతరులకు పంచుకోగలిగారు. ఇది ప్రార్థన తర్వాతనే. అంత పవర్ఫుల్గా చేసిన ప్రార్థన తర్వాత వాళ్ళంతరూ ఏం చేశారంటే, నాకు ఆస్తి అవసరం ఆ భూమి మీద,
నాకింత అవసరమా అని చెప్పి అమ్ముతో పెట్టారు. క్లారిటీగా బైబిల్ చెప్తుంది ఇది ఆజ్ఞ కాదు, బైబిల్లో ఇది ఆజ్ఞ కాదు. ఆనాడు వాళ్ళు అమ్మారు కనుక మనం ఈనాడు అమ్మాలా? అవసరం లేదు. కానీ ఆనాడు వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు, ఈరోజు మనం బాప్తిసం తీసుకోవాలా లేదా? తీసుకోవాలి. ఆనాడు వాళ్ళు బల్లలో చేయి వేశారు, ఈరోజు మనం బల్లలో చేయి వేయాలా లేదా? వేయాలి. ఆనాడు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారు, ఈరోజు మనం పరిశుద్ధాత్మను పొందాలా లేదా? పొందాలి కదా. ఆ రోజు వాళ్ళు సాక్షులుగా బ్రతికారు, ఈరోజు బతక. ఇవన్నీ ఓకే, బట్ వన్ థింగ్, వాళ్ళ ఆస్తులు అమ్మితే నేను అమ్మమని చెప్పట్లేదండి. ఎందుకంటే ఎందుకనంటే అసలు ఎందుకు అమ్మారు వాళ్ళు? ఏమైపోయారు? క్రేజ్ ఎక్కువైందా? చాలామందికి క్రేజ్ ఎక్కువైతే కూడా కదా, అంత అప్పసారి చాలా క్రేజ్ ఎక్కువైపోయి ఏం చేసేస్తారంటే కదిలింపబడతారు, అది చేస్తారు ఇది చేస్తారు చేసి ఏం చేస్తారు తెలుసా? తీసుకో ఇవన్నీ ఇచ్చేస్తున్నా ధన్మని ఇచ్చేస్తారు. అట్లా చేసే పాస్టర్లు ఉన్నారండి ఈరోజు. ఒక ఆయన దగ్గర పోతే మొత్తం వేసేసి వస్తారు. హైదరాబాద్లో ఉండే మెహదీపట్నంలో ఆ దొంగ పోయాడు, ఇప్పుడు ఇంకా అంత పెద్ద ఎంత భయంకరం ఉంది. ఎట్లా సంఘాన్ని రెచ్చగొడతాడంటే ఉన్నారు చాలామంది ఉన్నారు పట్టాలు తప్పినోడితో పాటు కూడా. వాళ్ళు వెళ్ళినోళ్ళు కదా అండి, మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు దోపిడీ అయిపోయినట్టుంటుంది. అంతగా రెచ్చగొట్టి వాక్యం చెప్తారు, ముక్కు ఆ తర్వాత పోగులు గ్లా ఇవన్నీ ఇచ్చేసి వస్తారండి. డబ్బులు ఎన్ని ఉంటే అన్ని ఇచ్చేసి వస్తారు. అట్లా వాళ్ళని ప్రోత్సహి అట్లా చేస్తారు. అట్లాంటి ఒక అబ్బాయి వచ్చాడు, అబ్బాయి పేరు నికోలస్. అని ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చి ఏడ్చాడు గంట సేపు వచ్చాడు. అన్నా మేము వెళ్తున్న చర్చ ఏంటి ఇది ఏంటి? ఏమైంది చెప్పానంటే నాకు నేను వాక్యం విన్నాను, వాక్యం విని ఏం చేశానంటే ఆయన పాస్టర్ చెప్తా ఉన్నాడు నువ్వు డబ్బులు ఇస్తే ఈరోజు నీకు ఏమి అది ఇది అని చెప్పాడు. ఏం చేశాడో తెలుసా అండి, తన ప్యాకెట్లో ఉండి తీసి ఒక్క 100 రూపాయలే ఉన్నాయండి అబ్బాయి దగ్గర, పాపం ఒక స్టూడెంటు, ఆ 100 కూడా తీసేసేసాడండి. తీసేసి మోటార్ సైకిల్ మీద వెళ్తుండే, బండి మధ్యలో ఆగిపోయింది, పెట్రోల్ లేదు, ఎవరిని అడగాలి, తోసుకుంటూ వచ్చాడు. 2 గంటలు చెమట్లెత్తాడు ఆడు ఆ పాస్టర్ అని చెప్పాడు. 100 రూపాయలు వేసేస్తేనంట ఆ యొక్క 500 వచ్చేస్తాయంట, 1000 రూపాయలు వచ్చేస్తారు. ఎన్ని దొంగ సాక్ష్యాలంట. అలాగనంట చర్చిలో కానుకలు వేయంగానే పోయి ఇట్లా ఏటీఎంలో పెట్టంగానే 5000 పడ్డాయి. తీసుకుపోతారు పోలీసు వాళ్ళు 5000 పడితే ఏంటి అది? ఎంత మోసం అండి. ఆడవాళ్ళని కూడా రెచ్చగొట్టి కదా కమ్మలు ముక్కు అన్ని తీసేసేస్తారు. ఇది దొంగల సంఘంగా అయిపోయింది అన్నాడు కూడా యేసుప్రభు. అన్నాడు నా మందిరాన్ని మీరు దొంగల గుహ అట్లానే దొంగలు. ఈరోజు పాస్టర్లు ఉన్నాడు మైదపట్నంలో ఉన్నాడు, ఇంకా ఉన్నాడో తెలియదు. అంత ఎంత దోపిడి తెలుసా అండి వాళ్ళ దగ్గర. బైబిల్ చెప్తుంది ఎందుకు మీరు వాళ్ళు అలాగిచ్చారంటే వాళ్ళు అపోస్తులు అడగలేదు, అపోస్తులు అట్లాంటి వాక్యం చెప్పలేదు. అపోస్తులు ఏం ప్రార్థన చేశారండి అది బైబిల్లో? ప్రభువా మాకు ధైర్యం ఇయ్యి, మేము నీ యొక్క సువార్తను నీ చాచబడిన హస్తము కింద రోగులు స్వస్థపడాలి, శాపగ్రస్తులు పాపంలో ఉన్నవారు మెస్సయాన రక్షకుడు నామని రక్షణ పొందాలి. అది అడిగారు కదండి వాళ్ళు. అడగలేదు దేవుని డబ్బులు కూడా. మరి ఎందుకు ఇస్తున్నారంటే బైబిల్లో క్లారిటీ ఉంది, బైబిల్ స్టడీ చేస్తే అందరికీ తెలుస్తుంది. ఇంతకుముందు ఈ ప్రార్థన కంటే ముందు బైబిల్ చెప్తుంది 3000 మంది చర్చిలోకి వచ్చారండి, రక్షణలోకి వచ్చారు. వాళ్ళ గురించి స్టడీ చేస్తే వాళ్ళు బయట వాళ్ళు అంటే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళు సంఘంలో ఉండి కొద్దికాలం వాక్యం విని కొద్దికాలం నేర్చుకొని వారి ప్రాంతాలకు వెళ్ళిపోవాలంటే వాళ్ళ అవసరతలు తీర్చడానికి పౌలు పేతురు వీళ్ళు పేతురు ఆ యొక్క పౌలు లేడు పేతురు వీళ్ళంతా ఉన్నప్పుడు ఈ 3000 మంది ఇదిగో ఈ అద్భుతం జరిగిన బెరిందాకని చూసారు. 5000 మందికి అపోస్తలేరు ఏమున్నాయని పెట్టడానికి కదా, ఉన్నాయేదో వాళ్ళు ఇచ్చేసారు. ఇప్పుడు ఈ యొక్క సంఘం నడిపింపబడాలంటే ఏం చేయాలండి? నథింగ్. అదొకటి చూసిన సంఘము అవసరత చూచి వాళ్ళు ఏం చేశారు, పోయి వాళ్ళ ఆస్తిని అమ్మి అయ్యా ఈ తీసుకో ఈ డబ్బు తీసుకోండి అపోస్తులారా అని అలపాదాలు. ఈ డబ్బుతో ఈ 3000 మంది ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యారు మన చర్చిలో. వాళ్ళకి ఆహారం పెట్టండి కొంతకాలం, వాళ్ళకి అవసరాలు తీర్చండి. వాళ్ళు ఉంటే ఉంటారు, లేకుంటే వెళ్ళిపోతారు తర్వాత పనులు దొరికితే అని అలాగున ఒక గ్రేట్ నీడ్ వచ్చినప్పుడు అమ్మారండి వాళ్ళు. అది పిచ్చిగా అమ్మలేదు వాళ్ళు, ఆ నీడ్ అలాగుంది కనుక అందరూ అమ్మలేదు. అందరూ ఒకసారి అమ్మేసేయలేదు, ఆ అవసరతల కొద్దీ అమ్ముకుంటూ వెళ్ళారు. సంఘ అవసరతలు తీర్చబడ్డాయి. ప్రతి వాళ్ళు కూడా ఎట్లా అనుకున్నారంటే మన ఆస్తి క్రీస్తు బిడ్డలే, వాళ్ళతో మనం ఉండాలి, వాళ్ళకి ఇస్తే దేవుడికి ఇచ్చినట్టే పరలోక రాజ్యమే అని చెప్పి అన్నదమ్ముల అక్క చెల్లెల వలె ఒక గొప్ప సమాధానం వారి మధ్యలో, ఒక గొప్ప ఐక్యత వారి మధ్యలో, ఒక గొప్ప అవసరత కదండి వాళ్ళలో దేవుడు తీసుకొచ్చిన ఆ యొక్క షేరింగ్ అనేది ఉంది. ఎందుకు ఈ షేరింగ్? దేవుడు బైబిల్లో చూపించాడు లాస్ట్ మాట, దేవుడు తన బిడ్డలను దాతృత్వంలోకి నడిపించడానికి. గుర్తుపెట్టుకు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి దీని మీద నేను చాలా జనరాసిటీ. సంఘంలో ప్రతి బిడ్డ ఏముండాలి? జనరస. దాతృత్వానికి ఆపోజిట్ ఏంటో చెప్పండి ఎవరైనా ఫాస్ట్గా చెప్పాలి. ఫస్ట్ చెప్పింది సమలత, వెరీ గుడ్ నాన్న, చెప్పండి కొట్టండి అందరూ. అలాగ ఆపోజిట్ పిసినారితనం అండి, కనుక మైజింగ్ అంటారు, మైజ్ అంటారు. అంటే దాతృత్వము సంఘ క్రీస్తు బిడ్డల్లో ఉండాలి, పిసినారితనం ఉండకూడదు.
కదండి. అది దేవుడు సంఘానికి ఆదిలో నేర్పించాడు. ఆస్తులు అమ్మి చర్చికి ఎందుకు ఇచ్చారంటే వాళ్ళలో ఒక క్వాలిటీ ఏంటంటే దాతృత్వము. కనుక ఈరోజు వరకు మన చర్చ్ ఒక 8 మిషనరీ సపోర్ట్ చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి ఒక 40,000 కడతాం, 1,000,000 ఖర్చు అవుతున్నా. నేను నేర్చుకుంది దాతృత్వం అనేది ఒక గుణం అండి. ఈ యొక్క 2 నెలల క్రితం కూడా దేవరకొండలో ఒక మందిరం కట్టబడుతుంది. కంప్లీట్ వాళ్లకు ప్లాస్టింగ్కి సిమెంట్ పంపించారండి. ఇంకెక్కడెక్కడ కడుతుంది? సంఘానికి దాతృత్వం ఉండాలి మనకు. సంఘం అనేదే దాతృత్వము. యేసు సిలువలో సమస్తం ఇచ్చాడు కనుక ఆయన ఈరోజు సంఘానికి ఏం నేర్పిస్తున్నాడు? దాతృత్వం. కనుక బైబిల్ అంటుంది ప్రార్థన తర్వాత ఏమిటి? షేకింగ్ అండ్ షేరింగ్ కూడా ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఎవరైనా ప్రార్థనకు వచ్చి ఆ యొక్క ఏమి దులపట్లేదంటే వాళ్ళ ప్రార్థన సరైంది కాదు. నువ్వు ఎవ్వరికి ఏమి ఇవ్వలేకపోతున్నావు, అసలు నువ్వు ప్రార్థనే చేయట్లేదు, అసలు ప్రార్థనలో నేను దేవుడిని నడిపించాను. ప్రార్థన తర్వాత దాతృత్వంతో మనల్ని ప్రభువు నింపుతాడు కనుక. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒక్క వచనం అందరం చదివి ప్రార్థన చేసుకుందామా? దయచేసి పోయిన వారం చదివిందే మత్తయి సువార్త 18:19 కంటతో పెట్టండి. ఈ మాట మనం చేయగానే నేను ప్రార్థన చేస్తాను. దేవుని సిలువ వైపు చూచి మనందరం కూడా ప్రభు సన్నిధిలో ఒక్క మాట 18:19 చెప్పండి అందరు నాతోటి. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. అందరం తలలు వంచుతామండి. దేవుని సన్నిధిలో ప్రభువా, ఈ దినము నీ మందిరంలో అయ్యా 4 గ్రేట్ ప్రేయర్ మీటింగ్స్ గురించి బైబిల్ మాట్లాడుతుంది ప్రభువా. 2వ మీటింగు, మొదటి మీటింగ్లో ప్రభువా వారు ఆనందంతో ప్రార్థన చేస్తే ఆకాశం తెరవబడింది పరిశుద్ధాత్మ. 2వ ప్రార్థన అవమానముతో కూడా వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తే అయ్యా భూమి కదిలింది ప్రభా, భూమి కంపించింది. ప్రార్థన తర్వాత ఇన్ని గొప్ప సంగతులు చేస్తావు ప్రభా. ఏసయ్యా నీవు కూడా ప్రభా నాయన. అయ్యా అనేకులు కలిసి వారు ప్రార్థన చేసినప్పుడు గొప్ప సంగతులు జరుగుతున్నాయి. మేము కూడా కలిసి ప్రార్థన చేయాలి ప్రభా నాయన. ఒంటరి ప్రార్థన ఎంత అవసరమో ప్రభా, కుటుంబ ప్రార్థన ఎంత అవసరమో అయ్యా, సమాజ ప్రార్థన అందరము కలిసి ప్రార్థన చేసినప్పుడు ప్రభా నువ్వెన్ని గొప్ప కార్యాలు చేసేవి. భూమిని కదిలించిన మీటింగ్స్ ప్రేయర్ మీటింగ్సే నాయన. భూలోకాన్ని మార్చిన మీటింగ్స్ ప్రేయర్ మీటింగ్సే నాయన. భూలోకములో నాయన గొప్ప కార్యాలు చేసింది ప్రేయర్ మీటింగ్సే ప్రభా. రాజకీయ మీటింగ్స్ ఎన్ని చూడలేదు మేము నాయన. అయ్యా తండ్రి, చైనాలో రెడ్ స్క్వేర్ అని ఉంటుంది కదండి, అలాగే రష్యాలో కూడా మరి యొక్క గొప్ప గొప్ప స్థలాలు ఈరోజు ప్రపంచమంతటా జరుగుతూ ఉంటాయి. ఢిల్లీలో ఆ యొక్క ఇండియా గేట్ ఎదురుగా కూడా పెద్ద మీటింగ్స్ వ్యతిరేకతలు జరుగుతున్నప్పుడు చాలా పెద్ద మీటింగ్లు మన భారతదేశం తెలంగాణలో ఆ యొక్క ట్యాంక్ బండ్ మీద పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ రోజు ఎన్నో విగ్రహాలను లేపారేశారు ఆ రోజు ఆంధ్రలో అని చెప్పి. అలాంటి పెద్ద మీటింగ్స్ తర్వాత పెద్ద చేంజెస్ జరిగినాయి భూమి మీద నిజమే. కానీ ప్రభా సంఘము కలిసి ప్రార్థన చేస్తే ఈ ప్రేయర్ మీటింగ్ ద్వారా గొప్ప సంగతుల్లో జరుగుతాయి. ప్రభు నీ వైపు చూస్తున్నాం దేవా. నేను ప్రార్థనకి వెళ్ళట్లేదు నాయన. ఒక వ్యతను నాయన ఇందాక మేము మొదట్లో చూసినట్టు 15 ఏళ్ళు నేను ప్రార్థన చేయలేదు, ఇంకా 15 ఏళ్ళు నేను బాధ పెట్టననే ఒక దుఃఖకరమైన మాటలు ఈరోజు క్రైస్తవులు, ప్రార్థన లేని క్రైస్తవులు, ప్రార్థన నమ్మని క్రైస్తవులు, ప్రార్థన జీవితం లేని క్రైస్తవులు, ప్రార్థన కూడికలకు వెళ్ళని క్రైస్తవులు, ప్రభు లోకంలో ఎంత బాధకరం నాయన నీకు. కనుక మేము ఇది నీ వైపు చూస్తున్నాం ప్రభా. చివరిగా ప్రభా ఎస్ఐయా ఎస్ఐయా వాళ్ళంతా శిష్యులు ఎంత చక్కగా కలిసి ప్రార్థన చేసుకుంటుంటే ఒకరోజు ప్రభా నీకు ప్రార్థన సహకారం అవసరం ఉన్నప్పుడు ప్రభా నువ్వు ఆ యొక్క ప్రభా అపమిన రాత్రి ప్రభా నాయన నీ శిష్యులతో పస్కా ఆచరించి వెళ్ళి గెచ్చమైన తోటలో ప్రభా నాయన నా కొరకు ప్రార్థన చేయమంటే వారి శిష్యులు నిద్రపోయారు కదా ప్రభా. కానీ నువ్వు ఎంతగా ప్రార్థన చేసావు దేవా, ఒంటరిగా ప్రార్థన చేసి నీ రక్తము చెమటగా మారిపోతున్నా కానీ నీ గుండె ఆవేదనతో అయ్యా నీ మనస్సు ప్రభా నాయన అందరగోళమై ప్రభా. ఆ రోజు నువ్వు ప్రభా మా కొరకు ప్రార్థన చేసి సంఘం మాత్రం కలిసి ప్రార్థన చేయాలని నువ్వు ఆశపడుతున్నావు కనుక నీతో ప్రార్థన చేయలేకపోయినా శిష్యులు తర్వాత కలిసి ప్రార్థన చేశారు. భూమిని తలకిందలు చేశారు నాయన. ఈరోజు కులం, జాతి, మతం, ప్రాంతం, దేశము, భాషకు అతీతంగా చర్చ వెళ్తుంది ప్రభా. ఈరోజు వరకు మా దేశంలో కొంత ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు నాయన, మాకేం బాధ లేదు ప్రభా నాయన. మా వ్యతిరేకులు ఎవరో మాకు ప్రార్థనలో మాకు తెలుసు, కానీ ప్రభా వారి రక్షణార్థమై ప్రార్థన చేస్తూనే మేము ప్రార్థనకు ముందు, ప్రార్థనలో, ప్రార్థన తర్వాత ఏం జరుగుతాయి ఈ మీటింగ్లో నేర్చుకున్నాం నాయన. మా యొక్క చిన్న ఎన్టీసీ చర్చ్ కూడా ప్రేయర్ మీటింగ్స్లో వెళ్ళడానికి సహాయం, నేను ప్రేయర్ మీటింగ్ వెళ్ళి నాకు సహాయం చేయమని ఎవరికి వారే ప్రార్థన చేస్తూ దేవుని వాగ్దానాన్ని నమ్ముదాం. 18:19 మీరు భూమి మీద దేని విషయమై ఇద్దరు ఏకమించి అడుగుదురో అది మీ పరలోకపు తండ్రి వారు
నిశ్చయముగా మీకు దొరుకుతుంది. కానీ ఏకీభించడం నేర్చుకోండి, ప్రార్థనకు రావడం నేర్చుకోండి. ప్రార్థనలో కొద్ది సమయం కదా మీకు, మీ కుటుంబాలకు ఎంత మేలు, ఎంత ఆశీర్వాదం, ఎంత మహిమ దేవుడిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవ పరిశుద్ధుల ఈ దినం నాయన, మేమందరం బైబిల్లో ఉన్న ప్రభా, నా తండ్రి నాయన, నాలుగు తండ్రి గ్రేట్ ప్రేయర్ మీటింగ్స్లో ప్రభా, ఈరోజు రెండవ ప్రేయర్ మీటింగ్ ప్రభా, అది ఎరుషలేములోనే ప్రభా నాయన, ప్రాంతం అయితే రాయబడలేదు కానీ ఒక చోట జరిగింది ప్రభా నాయన. ఆ యొక్క ప్రార్థనకు ముందు, ప్రార్థన జరుగుతున్నప్పుడు, ప్రార్థన తర్వాత ప్రభా, స్పష్టంగా బైబిల్ చెప్తుండగా బైబిల్లో ఈ ప్రార్థన ద్వారా మాకు కూడా ఆశ పుట్టించండి ఆయన. మేము ఎప్పుడైనా ప్రేరకుడికి అంటే ప్రభా నాయన, ఈ లోకంలో ఉద్యోగ సభలని, సువార్త సభలని, స్వస్థ సభలని ఎన్నెన్ని పెడుతున్నారు కానీ ప్రభా, ప్రార్థన కూడికలకు పెడితే ఎవరు వస్తున్నారు ప్రభా ఈరోజు? కానీ ఎవరు వస్తారో వారు ధన్యులు ప్రభా, ఎవరు వస్తారో వారు ధనవంతులు ప్రభా, ఎవరు వస్తారో వారు ప్రభా నా తండ్రి ఈ లోకాన్ని మార్చగలుగుతారు కనుక ప్రభా. ప్రేయర్ మీటింగ్స్కి ప్రతి బిడ్డ వచ్చేటారు కానీ ఆయన, మీరు కృపను దయచేయమని పెద్దవాళ్ళ వాక్యం నారకట్టి నేర్పడి నిరంతరాలు ఫలింపచేయండి. ఏ వాక్యాలు బోధింపబడ్డాయో ఆత్మదేవ వారి హృదయాల్లో స్థిరంగా నాటబడి ప్రభా, దాన్ని వారు అన్వయించుకొని మేలు పొందుటకు మీరే కృపను సహాయం చేయమని, అన్ని నామాల కంటే పైనామైన మా ప్రియరక్షకుడైన యేసు నామాన్ని బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.